నమామి సర్వలోకా జననీ మబ్ధి సంభవా విజయ పద్మాలయ పద్మకరా పద్మపత్ర నిభేక్షణ పద్మనాభ ప్రియామ్యహం. ధైర్యం చెప్తున్నా, ఈ ఎడం పక్క భూములన్నీ ఈరస్వామి, ఈ కుడి పక్క భూములన్నీ మాలాంటి 100 మంది రైతులవి. మా భూములు తడవకుండా ఆ పెద్ద మనిషి అడ్డు కట్టేశాడు. ఇది అన్యాయం కనుక మా భూములు తడిసేలాగా నేను కట్ట తగేస్తున్నా. నువ్వే కాపాడాలా సావే, నువ్వే కాపాడాలా. ఏ కృష్ణ ముకుంద మురారి ఎవరిని అడిగి పెడుతున్నావురా ఈ గండి? ఒకరిని అడిగేదేటి? గవర్నమెంట్ వాళ్ళు ఈ కాలువ తవ్వించిన అందరి చేలు తడవాలని. నర్మయ్య, ఇన్నాళ్ళు ఈ ఊళ్ళో ఎవరు అడిగిన మాట ఇవాళ నువ్వు అడుగుతున్నావురా? అంటే ఊరి కామందుగా నా పొరుగు తగ్గిందా, లేక నీ గుండెకాయ పెరిగిందా? రెండోది రైట్. ఇంకా చూస్తావేంట్రా, లెగెక్కరా. లెగకపోతే ఏం చేస్తావురా? ఏం చెయ్య. సంపెత్తున్నారు, రక్షించండి బాబు. వాళ్ళే బాబు, ఊరు కొత్తోళ్ళలాగా ఉన్నావు, ఆయన వదిలేసి నీ దారిని వెళ్ళు. శరణన్న వాడిని చేయెత్తి కాపాడటం బుద్ధున్న ఏ మనిషి అయినా చేసే పని. ఒక్కడిని చేసి 20 మంది చుట్టుముట్టారు, సిగ్గులేదు. ఎవడ్రా నువ్వు? ఇది రావణ రాజ్యం అయితే నేను రావణుణ్ణి, కంసుడు కోట అయితే నేను కృష్ణుణ్ణి. ఇక నువ్వు వెళ్ళదు. ఆడెక్కడికి వెళ్తాడురా? ఇప్పుడు ఆడు వెళ్ళిపోతే రేపు ఊరంతా ఒకటి అవుద్ది. చూస్తారా
ఏటేండి ఉద్రేకాన్ని పద్యాల కోసం ఖర్చు పెట్టడం కాదు. నీకు అన్యాయం చేసిన వాడి మీద కేసు పెట్టి కోర్టు కేర్చు, అప్పుడు న్యాయం జరుగుతుంది. అట్టగే బాబు, శ్రీరాము మళ్ళీ కోర్టు బాబు. తల్లి ముండమ్మయ్య నాదే తప్పు. గుళ్ళో దేవుడి నగలమ్ముకునే పంతుల్ని, బజార్ లో జేబులు కొట్టే యదవనాయాల్ని ఎంబడేసుకుంటే ఇనకన్నా ఏం జరుగుద్ది? జడ్జి అనక నాకన్నా మీరే కదండి ముందు పారిపోయి వచ్చారా? గోడచారి ఏంట్రా విషయాలు? ఆ పాటపోడు శంకరయ్య గారిని మన మీద కేసు ఎట్టమని ఎక్కేసి మరి. శివశివ, ఇప్పటికే మన మీద బోల్డని పోలీసు కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఆ శంకరయ్య మనమే చంపబోయామని వాడు మన మీదే కేసు పెడితే? శంకరయ్య మనం చంపబోవటం ఏంటయ్యా? శంకరయ్య నన్ను చంపబోయాడు. ఏమే గౌరీ, ఎక్కడికి వెళ్ళావు? మొగ్గురింటికి వెళ్ళాను మామా. ఏ నువ్వు వస్తావా? కళ్ళు కనిపించడం లేదు. నాన్నకి అన్నం పట్టుకెళ్తున్నాను. ఈ కాలం ఆడపిల్లలు పలకరించడమే పాపం. ఎప్పుడు చూడు మొగుడు గుసు మొగుడు. ఏమే అన్నాక సైకిల్ నేర్చుకుంటావా? సైకిలా? నేను మోటార్ సైకిల్ నేర్చుకుంటాను. అయ్యా, పొద్దున్నీ వంచిన్నాను ఎత్తకుండా పనిచేస్తున్నాను. మీ అమ్మాయి గారేమో అన్నం తీసుకురాదు, మీరేమో పద్యాలు ఆపరు. మీ కూలీ వద్దు, మీ కూడు వద్దు బాబు. ఈ పద్యాలు వినకుండా పోతే అంతే చాలు. రే సిమాత్రే, ఆకలి మరిచిపోవడానికైనా నేను పద్యాలు చదివేది? అదిగో నా గౌరతలు వచ్చేసింది. వంట చేయడం ఆలస్యం అయిపోయింది నాన్న. అమ్మాయి గారు, ముందరి ఇష్టం చెప్పండి, అందులో నిమ్మకాయ పచ్చడి ఉందా? ఎందుకు? ఏం లేదమ్మా, ఈయన గారికి పైత్యం పెరిగిపోయి పద్యాలు ఎక్కువైపోయినాయి. పచ్చడి ఎరగకూడదామని చెప్పారా? మా నాన్న పద్యానికి వంక పడినావా? ఆయన కొంచెత్తి పాడారంటే కుప్పలు నోర్సక్కర్ లేదండి, అయ్యే రాలిపోతాయి. నాన్న, పోయిన ఏడాది నాకు సైకిల్ కొనిస్తానన్నావు, ఇంకా కొనలేదు. ఇప్పుడు నాకు సైకిల్ అక్కర్లేదు, మోపుడు బండి కావాలి. మోపుడు అంటే ఏంటి మాత్రే? మోపుడు బండి అంటే తెలియదటండి. అదేనండి మోపుడు బండి. బండి ఇంజిన్ సైకిల్ రాతలే కొనిస్తలే అమ్మా. అదేం కాదు, కొబ్బరి బొండాలు సంతకెళ్ళిన వెంటనే కొనాలి. అలాగేనమ్మా కొనిస్తాగా. అదేంటండి పోలీసులు వస్తున్నారండి. శంకరయ్య అంటే నేనే బాబు. నిన్న రాత్రి తగడాల వీరాసాబ్ మీద హత్యా ప్రయత్నం చేసినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. కానిస్టేబుల్ మా నాన్న వీరాస్వామిని హత్య చేయడం ఏమిటి? అదంతా కోర్టులో తెలుసుకోండి. పద అంత అబద్ధం బాబు. వీరాస్వామి నన్ను చంపాలనుకున్నాడు, నా మాట నమ్మండి. ఆడు పాములు అంటాడు, ముందే పోయి పోలీసు రిపోర్ట్ చేయమంటే మీరు వెళ్ళలేదు బాబు.
ఆడొకమ్మా మంచి నమ్ముకున్నోలం దేవుడు మనకి అన్యాయం చేయడు నడు భద్రి బాబు అమ్మని జాతక చూస్తురేగ బాబు Excuse me, sister. Kartur is someone in a patient to Vera Swami Irumla. Sorry, sir. Local treatment is the Evan Nello Chay than Doctor Chepper. Yes, Pigar, at their statement is what I'm coacher. Sorry, I can't help. Sister, at a composite, sign to America or district. Doctor, may want a statement this going to court of IJL. It's all urgent. I'm sorry. Come on, doctor. మే ఇక్కడ కూర్చోడానికి రాలేదు అతని దగ్గర స్టేట్మెంట్ తీసుకోవడానికి వచ్చాం మాకు పర్మిషన్ లేకపోవడం ఏంటి చూడండి అతను గాయపడ్డ వ్యక్తి ఇప్పుడు అతనికి స్టేట్మెంట్ కంటే ట్రీట్మెంట్ ముఖ్యం మీరు ప్రతి కేసులోను ఇట్టే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏమనుకున్నారు చట్టాన్ని పరిరక్షించవలసిన బాధ్యత మా మీద ఉంది మీరు అవకాశం ఇచ్చినప్పుడు అతని దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటూ కూర్చుంటే అవతల కోర్టు మా కోసం టైం వేస్ట్ చేసుకోలేదు చూడండి మీ చట్టాలు మీ కోర్టులు మనుషుల కోసమే ఉన్నాయి డాక్టర్ల దృష్టిలో మనిషి ప్రాణం కంటే విలువైంది మరొకటి ఉండదు మైండ్ ఇట్ మీరు ఇదంతా కావాలని చేస్తున్నారు నిన్న కూడా మా వాళ్ళని ఎంటర్ కానివ్వలేదు ఈ విషయం ఈరోజు తెలిపవలసిందే చూడండి మీ కోపాన్ని మీ క్రింది అధికారులపైన నేరస్తులపైన చూపించండి ఇక్కడ కాదు డాక్టర్ 5వ నంబర్ బెడ్ పేషెంట్ ని చెకప్ చేయాలి ఎస్ కమింగ్ చూడండి మీకు కాస్త హై బీపీ ఉన్నట్టుంది ఓపీలో రాయించుకొస్తే చెక్ చేసి పంపిస్తారు నో నాట్ నెసరీ అన్నయ్య దాని మాటలు అమ్మకు శల్య సారథ్యం చేస్తోంది వెరీ వెరీ బ్యాడ్ స్కోర్ 13-7 వాడి స్కోర్ 10గా 10నా ఇదిగో నువ్వు నన్ను సపోర్ట్ చేసినట్టే చేసి వాణ్ణి గెలిపించాలని చూస్తున్నావా మేనత్తు కూతురా అమ్మో మామయ్య మీ అత్తయ్య ఇచ్చిందమ్మా లేదు మామయ్య అత్తయ్యకి మన సేవ కంటే రోగుల సేవ ముఖ్యం కదా మీరు స్నానం చేయండి వేడికి పోయిన బుర్ర మీద చన్నీతో డీడికి చేస్తున్నారు బాత్రూలో మళ్ళీ నువ్వే గెలిచావు తమ్ముడు గెలిపే తప్ప ఓటమి అనేది మన జీవితంలో లేదు కీప్ ఇట్ అప్ నువ్వెంత మందితో గెలిచినా నాతో మాత్రం ఓడిపోక తప్పదు బావా ఏ గజ్జల గురం నాలుగు ఇష్టం వచ్చినట్టు ఎగురుతోంది వాళ్ళు దగ్గర పెట్టుకో ఏం చేస్తావు ఏం చేస్తానా నాతో పెట్టుకుంటే లాతో కొడతాను అందరూ యుద్ధానికి సిద్ధం అవ్వండి కూరల్లో కారం లేదు పప్పుచాల్లో ఉప్పు లేదు జైళ్లలో మగ్గిన కమ్యూనిస్టుల ఎలా తింటారో ఏమో పాపం అలాగే చేతులు మాత్రం మూసుకోనకు వడ్డించడం కష్టం అత్తయ్య నీకేం వడ్డించును మాకుండని ముందు ఆయనకు చూడు అబ్బో గౌరవాలని కంచాల దగ్గరే మంచాల దగ్గర ఇస్తున్నాగా కాళ్ళు ఒత్తుతూ ఏమిటమ్మా మీ ఇద్దరు ధోరణి చూస్తుంటే ఇదేదో కోల్డ్ వార్ లాగా ఉందే కోల్డ్ వార్ కదరా డైరెక్ట్ అటాకే ఎవరో గాయపడ్డారని తెలిసి హాస్పిటల్ చూద్దాను వెళ్ళాను ట్రీట్మెంట్ ఇస్తున్నాను కాసేపు ఆగండి అన్నాను ముక్కు మీద కోపంతో నాన్నగారు అక్కర్లేదని వచ్చేసారా పైగా రుసరుసలు ఒకటి ఇంతకీ గొడవ ఏమిటి నాన్న కాటూరులో ఎవరో శంకరయ్య అనే మనిషి వీరాస్వామి అనే మనిషిని కత్తితో పొడిచాడు వీరాస్వామినా అదే రిపోర్ట్ అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నాకు చేతి నిండా పనిపడింది అన్నమాట నాన్న ఇది నేను గెలవబోయే 32వ కేసు కాదు ఓడిపోబోయే మొట్టమొదటి కేసు తమ్ముడు సారీ అన్నయ్య మనసులో అనమాట అన్నాను సరేలేరా అసలే మీ నాన్న నేను ఎడమొహం పెడమొహంగా ఉన్నాం ఇక మీరిద్దరు కూడా పోట్లాడుకుంటే
అందర్ని నవ్వించడానికి నేను ఉన్నాను. యువర్ ఆనర్, వీరాస్వామి అనే పెద్ద మనిషిని ఈ ముద్దాయి శంకరయ్య పాత కక్షలు మనసులో పెట్టుకుని కొట్టి హింసించి గాయపరిచి హత్య చేయడానికి ప్రయత్నించాడు. కాబట్టి ఈ ముద్దాయి శంకరయ్య ఐపీసీ 324 సెక్షన్ ప్రకారం శిక్షార్హుడు. మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? దేవునిపై ప్రమాణము చేసి ఆర్డర్ ఆర్డర్ ఇది కోర్టు. క్షమించాలి, ఉద్రేకం పట్టలేకపోయాను. అయ్యా, భగవంతుని మీద నా పెద్ద మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఆ ఈరసాయనం సంపాదన చూశాడండి. దీనికి ఏదైనా సాక్ష్యం ఉందా? సాక్ష్యం అంటే ఇతను చంపబోతూ ఉండగా ఓ పట్ట మనిషి వచ్చిందని ఆదుకున్నాడండి. ఎవరా పెద్ద మనిషి? ఎవరో పట్ట మనిషి అండి, పేరు తెలవదు, కానీ సూత్ర గుర్తుపట్టగలను. మరైతే అతని సాక్ష్యానికి ఎలా తీసుకురాగలవు? భవే ఈశ్వర కవవే వరద సంరక్షింపు భద్ర. ఇతరే ఇతరే సంరక్షకుడు, ఇతరే నా సంరక్షకుడు. ఈరే బాబో, మీరు పేర్ర కూడానా? ఆ రోజు ఈరసం నన్ను చంపాడు కదండి. వీళ్ళంతా నన్ను బోనెక్కించి నా మీద తప్పుడు సత్యాలు చెప్తున్నారు బాబు, నాకు అన్యాయం చెప్తున్నారు బాబు. లావక్కింతయు లేదు ధైర్యము. యువర్ ఆనర్, నేరం మోపబడిన శంకరయ్య తరపును వాదించడానికి నన్ను అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఎస్ ప్రొసీడ్. మూడు ముక్కల పోలిగాడంటే నువ్వేనా? అవునండి. జగడాల వీరాస్వామికి నువ్వు బంధువా? జనక స్నేహితుడు? జనక కాదండి, ఆయన దగ్గర నేను పనిచేస్తున్నానండి. ఓహో, ఆయన దగ్గర జీతానికి పనిచేసే నువ్వు ఈ కేసులో సాక్షివి. జనక పని అంటే పని కాదండి, ఆయన నాకు బాగా కావలసినోడండి. ఆయన కోసం నా ప్రాణాన్నైనా ఇస్తానండి. చాలా సంతోషం, ప్రాణాలైనా ఇస్తావన్నమాట. ఆయన మీద అంత అభిమానం ఉందా? శంకరయ్య వీరాస్వామిని కొట్టిపడవటం నువ్వు చూశావు కదా నీ కళ్ళతో. నా కళ్ళారా నేను చూశానండి. ఎన్ని దెబ్బలు కొట్టి ఎలా పొడిచాడు? ఎన్ని దెబ్బలు? జడ్జనక 15 దెబ్బలు కొట్టాడండి. వీరాస్వామి గారు సుహత పడిపోగానే అప్పుడు కసుక్కుని కత్తి తీసి పొడిచాడండి. ఓ, ఎవరి కోసమైతే నువ్వు ప్రాణాలైనా ఇస్తానంటున్నావో ఆ వీరాస్వామిని శంకరయ్య 15 దెబ్బలు కొట్టడం కళ్ళారా చూస్తూనే ఉన్నావు నువ్వు. ఆ తర్వాత కత్తితో పొడిచినా నువ్వు కాలు కదపలేదు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇక నువ్వు వెళ్ళొచ్చు. అలాగేనండి. బాబు, వాడు ఈరసం మోచేతులు తాగేవాడు, డబ్బుల కోసం తప్పుడు సాక్ష్యాలు చెప్తున్నాడు. వెళ్ళకండి బాబు, పట్టుకోండి. ఆర్డర్ ఆర్డర్. మీరు శివార్పణం. మన పేరు కాశీ విశ్వనాథం. మంచిది. శంకరయ్య వీరాస్వామిని పొడుస్తున్నప్పుడు మీరు చూసినట్టు చెప్పింది అబద్ధం అని నేను అంటాను. చెప్తాం అయ్యా. ఎందుకు అబద్ధం అవుతుందండి? ఆ సమయంలో మీరు గుడి వెనక పేకాడుతున్నారు. అయ్యా, తమకు తెలుసునో లేదో అనండి, ఆ గుడి ప్రాంగణంలో మనకి ఎంట్రెన్స్ లేదండి. ఎందుకనండి? అప్పుడు ఆ గుడిలో నగలపోయాయి కదండి, అవి మన ఇంట్లో దొరికాయండి. ఆ సమయంలో మీరు ఎక్కడున్నారు? అక్కడే ఉన్నానండి. అక్కడే ఉండి హత్య జరుగుతుంటే చూస్తూ కూర్చున్నారన్నమాట. ఊస్తూ ఏం కూర్చుంటానండి. మరి పారిపోయానండి. ఎక్కడి నుంచి పారిపోయారు మీరు? వీరాస్వామి పొలం నుంచండి. కాదండి, శంకరయ్య పొలం నుంచండి. శంకరయ్య పొలం నుంచి మీరు పారిపోయారు? అంటే ఇదంతా శంకరయ్య పొలంలోనే జరిగింది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇక మీరు వెళ్ళచ్చు. యువర్ ఆనర్, ఇప్పటి వరకు విచారించిన సాక్ష్యాలన్నీ తప్పుడు సాక్ష్యాలని రుజువైంది. ఈ కేసుకు ప్రత్యక్ష సాక్షిని నేను. జూలై 31వ తారీఖున 11:55 వీరాస్వామి మీద హత్యా ప్రయత్నం జరిగింది అని చెప్పబడుతున్న సమయంలో ఇది జరిగిన నిజం. శంకరయ్య నిరపరాధి. అతన్ని విడుదల చేసి తప్పుడు కేసు బనాయించిన వీరాస్వామిని శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. ఈ కేసులో పూర్వాపరాలు విచారించిన తర్వాత శంకరయ్య నిరపరాధి అని రుజువైనందున అతన్ని విడుదల చేస్తూ తనకు తానుగా గాయపరుచుకుని తప్పుడు కేసుతో అటు పోలీసు వారిని ఇటు న్యాయస్థానాన్ని మోసగించిన జగడాల వీరాస్వామికి 5,000 రూపాయల జరిమానా లేక 5 నెలల కఠిన కారాగార శిక్ష విధించడమైంది. ఏం బ్రదర్,
మొత్తానికి తమ్ముడు భలే దెబ్బ కొట్టాడే. ఇట్స్ ఆల్ రైట్. హే భక్త సంవేశ హే దీన రక్షక. చాలు బాబు, సమయానికి వచ్చిన ప్రాణాలకి అప్పలేరు బాబు. మీ రుణం నేను ఎట్లా తీర్చుకోను బాబు? మా ఊరికి వెళ్దానండి బాబు. ఇప్పుడు కాదు, సాటూరు రేపు వచ్చినప్పుడు వస్తాను. అంతకే బాబు, తప్పకుండా రావాలా. ఇవాళ నుంచి మీరు కూడా మా కుటుంబంలో మంచి దండలు బాబు. హే భక్త సంవేశ హే దీన రక్షక, హే భక్త సంవేశ హే దీన రక్షక. ఆ శంకరయ్య కేసులో నువ్వు ప్రత్యక్ష సాక్షిని ముందే నాతో ఒక మాట చెప్పుండొచ్చు కదరా. అనవసరంగా ఆపసోపాలపడి నిద్రంతా పాడు చేసుకుని రాత్రంతా కేసు స్టడీ చేశాను. నలుగురిలో తగ్గించుకోవాల్సి వచ్చింది. నిన్న చిన్నబావ నువ్వు ఆ కేసు గెలవ్వు అని అంటున్నప్పుడే నాకు అర్థమైపోయింది పెద్దబావా. పైగా చిన్నబావ కోర్టుకి వెళ్లేటప్పుడు ఎదురొచ్చింది ఎవరు? నేను. అందుకే ఆ కేసు గెలిచాడు. ఇంకా నయం. నువ్వే నాకు పాయింట్లు చెప్పి పంపానలేదు. నేను గెలిచింది నీ అదృష్టం వల్ల కాదు, నా తెలివితేటల వల్ల. రాజా, ఉప్పు సత్యాగ్రహం సత్యసాయం రోజున విజయం సాధించేశానని గాంధీ గారు సంతోషంగా ఊపిరి పీల్చుకుని ఊరుకుంటే ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చేవాడే కాదు. సో విజయం సాధించాలని భుజాలు ఎగరేసుకుంటూ సంతోషించడం కాదు, వినయంగా భవిష్యత్తుకు తలవంచాలి. కంగ్రాచులేషన్స్ రాజా. ఏమండి, ఈ రోజు రాజా కోర్టులో వాదిస్తూ ఉంటే అబ్బా వాడు నా కడుపును పుట్టినందుకు నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఏమండి, ఏమిటండి అలా వచ్చేసారు? రాజా ఏమనుకుంటాడు? గెలిచిన రాజా ఏమనుకుంటాడో అని నువ్వు అనుకుంటున్నావు. ఓడిపోయిన రాము ఎంత బాధపడుతున్నాడో నేను కళ్ళారా చూశాను. సరస్వతి, వాళ్ళిద్దరూ మనకు రెండు కళ్ళు. ఒక కంట్లో జ్యోతి వెలిగినప్పుడు మనం ఆనందించడం కాదు, రెండో కంట్లో నలుసుపడినప్పుడు మనం ఆలోచించాలి. సారీ. సారీ నాన్న. నువ్వు కన్నది దశరథ పుత్రులనే కానీ పాండు పుత్రులనే కాదు, ఈ నర నరాల్లో జీర్ణించుకున్నది. అమ్మ మీద ఆప్యాయత, అన్న మీద అభిమానం, నాన్న మీద గౌరవమే కానీ అహంకారం కాదు. Well said my son. That is Chakravarthi's blood. సీతాలు సీతాలు. ఏటండి అమ్మాయి గౌరవం? అబ్బా అచ్చు సిల్క్ స్మిత్ లా ఉన్నావే నువ్వు. ఏమిటలా వెతుకుంటున్నావు? అది కాదండి అమ్మాయి గౌరవ, చీర సారిపోయి కనపడకూడని ఏమైనా కనిపిస్తున్నాయేమోనని మీరు నన్ను సిలుకు సిమత అన్నారు కదండి అమ్మాయి గౌరవ. అందుకు కాదే, నువ్వంత అందంగా ఉన్నావని. ఏటండి అమ్మాయి గారు ఎసయా, సినిమాకేమైనా టికెట్లు కావాలా? అది కాదే, నువ్వు చిన్నబావ గదిలోకి వెళ్ళి బావ టేబుల్ మీద ఉన్న పుస్తకాల్ని చేయి జారినట్టు కింద పడేయాలి. అప్పుడు నేను వచ్చి నిన్ను కోప్పడి ఆ పుస్తకాల్ని సర్దేస్తాను. అంటే మీరు మీ సూపులతో మీ బావని తినేయాలన్నా? నా వల్ల కాదండే. సీతాలు సీతాలు, నువ్వు మంచిదానివిగా, నీకు డబ్బులు ఇస్తానే. నా కొద్దండే. మరి నీకేం కావాలి? మరండా మరండా, నాకు మీరు జాకెట్ లోపలేసుకుంటారే ఆ గొప్పల బాడీ కావాలంటే. ఏంటి ఇస్తాలే వెళ్ళు. ఇంకా నయో బాడీతో అడ్జస్ట్ అయింది, బావనే అడగలేదు. అయ్యో అయ్యయ్యో, అసలు నేను గదిలోకి ఎవరు రమ్మన్నారే? శనుపాంబుని దారిలో పెడదామని. బూజు దొరుకుతామని అమ్మాయి గారు. ఏడ్చవలే, బయటికి పో. దీని మెదడు మోకాల్లో ఉంటుంది బావా. ఏ గజ్జల గుర్రం, ఓ పుస్తకం చదువుతున్నావా చూస్తున్నావా? చూస్తున్నాను. ఏమిటి నువ్వు చూస్తున్నది? నిన్ను అదే అట్ట మీద పేరు బావా. మరి సుభద్ర అర్జునుడిని ఎందుకు ప్రేమించింది? ఏమిటి ఆ ప్రశ్న? వెథౌట్ డిస్టర్బెన్స్ నువ్వును. అర్జునుడు అంత అందంగా ఉండేవాడా? ఆవిడ కళ్ళకథన మన్మధుడే. వలపుతో జంటే కట్టేసుకో, నన్నే
సాయంత్రం 5 గంటలకు వచ్చావు, ఇప్పుడు 6 గంటలైంది. ఎంతసేపు సత్తావు పుస్తకాలు? ఒకే నిమిషం. ఇవన్నీ ఎవరు సర్దేశారు? నువ్వు కలల లోకాల్లో ఉన్నప్పుడు నేనే సర్దానులే. ఇక వెళ్ళేళ్ళు. జగడాల వీరాస్వామి, కొత్తగా జూకొచ్చిన వెర్రి వెంగళపుల మొహం పెట్టావు, నన్ను గుర్తుపట్టలేదా? నువ్వు నువ్వు ఆ శంకరయ్య గారి మేనల్లుడు కదూ? నేనే మిలిటరీ కింగ్ నరహరి. ఓరు నువ్వట్రా ఎర్రతేలు, నువ్వు నేను ఒంగుడు దూకులు ఆటలాడుకుండేవాళ్ళం, గుర్తుందా నీకు? అప్పుడు నువ్వేమో మ్యాం పరుగులాగా ఉండేవాడు, ఇప్పుడు నువ్వు మంచి మదించిన మేకపోతులాగా ఉన్నావురా. బెజవాడ కాళేశ్వరరావు మార్కెట్ లో కింద పడ్డ కాయగూరలు ఏరుకునే వాళ్ళగా ఏమిటా నాటకం ఫ్లాష్ బ్యాక్? శివ శివ, వీడెవడండి? వీరెవరండి? నీకు తెలవదంటా, వీడు చిన్నప్పుడు మన చింతల తోపులో చింతపండు దొంగతనం చేస్తే మన ఊరాళ్ళు అందరూ కలిసి వీడి గుండు కొట్టిచ్చేశారు. ఆ దెబ్బతీడు మిలిటరీలో పారిపోయాడు. వాడా వీరు? గుండు కనపడక గుర్తుపట్లే. ఏమయ్యా సరాసరి మిలిటరీ నుంచే చేయడం? నీ వాళ్ళకం చూస్తే పట్టా పుట్టా వేసుకొచ్చేసినట్టున్నావు. డిస్మిస్. ప్రమోషన్. మిలిటరీలో బాంబింగ్ ఇంజిన్ అయింది కదా, ఈ మధ్య ఆర్యభట్ట రిపేర్ వస్తే అక్కడికి వెళ్ళి రిపేర్ చేసి వచ్చాను. ఇక నువ్వు మిలిటరీలో మించిపోయావు, దేశంలోని ఇష్టం వచ్చినట్టు ఎక్కడికైనా వెళ్ళి బ్రతుకు అంటే ఫ్యాక్టరీ పెట్టి ప్రజల్ని ఉద్ధరించాలని ఇక్కడ. ఫ్యాక్టరీయా? ఏం ఫ్యాక్టరీ? పెద్దాపురం బ్రోతల్ కంపెనీ లాగా
అన్ని వివరాలు అరుగు దగ్గరే నేను మాట్లాడను. సరే పైకి రా, మాట్లాడుకుందాం. దయచేయండి దయచేయండి. మీరు ఎక్కడ వేసామండి? నువ్వు రావయ్యా. వారిని తల్లి సిగా తరగా నాలుగు డబ్బులు రాగానే మనిషి తేజీ చూసారా ఎట్ట మారిపోయిందో పంతులు గారు. బాంబుల ఫ్యాక్టరీ పెడితే ఏంటి లాభం? పెట్టి చూపిస్తాగా, తొందర ఎందుకు? ఇవాళ ఉప్పు పప్పు బియ్యంకి ఎంత డిమాండ్ ఉందో అంతే డిమాండ్ బాంబులకి ఉంది. బాంబులు ఎవడు కొంటాడయ్యా? ఓయ్, ఎలక్షన్లు వస్తే రాజకీయ నాయకులు కొంటారు, సమ్మెలు చేసేటప్పుడు విద్యార్థులు కొంటారు, రాష్ట్రాలకు రాష్ట్రాలు విడిపోవాలనుకునే వేర్పాటు వాదులు కొంటారు, ఒక్కరేమిటి? పక్కింటి వాడి పెళ్ళాన్ని లేపుకెళ్ళి ప్రైవేటు మొగుడు దగ్గర నుంచి పంపు దగ్గర బిందెలతో పోట్లాడుకునే అమ్మ లెక్కల వరకు అందరికీ అవసరమైంది బాంబ్. రూపాయికి 10 రూపాయలు, రూపాయికి 10 రూపాయలు లాభం, ఏమంటావు? మరి ఏదైనా సెంటర్ చూసి మోపు చేద్దామా? నేను భాగస్తుండవుతా. సెంటర్ చూసి ఫ్యాక్టరీ పెడదామా? అయ్యో, జనం తిరిగే స్థలం అయితే ఏ బాంబేకో కలకటాకో వెళ్ళేవాడిని. వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఎందుకు ఈ మూలకొచ్చాను? ఇక్కడైతే మన ఆచూకీ తెలియదని. ఆలోచన బాగానే ఉంది. ఆలోచన నాది, పెట్టుబడి నీది. అట్టగే, కానీ నువ్వు మీ మేనమామతో మాట్లాడకూడదు. ఆడికి నాకు బద్ది రోజు. నా పర్సనల్ విషయాలు నీకనవసరం. ఆడికి తెలిస్తే ఊరందరికీ చెప్పేస్తాడయ్యా. అలాంటి వాణ్ణే ముందు జో కొట్టాలి, చూస్తుండు ఎలా నడిపిస్తాను. అది సరే, దీన్ని ఇంట్లో పెట్టు. బత్తాయిలా బాంబులు. మంజువాణి ఇంట్లో మేజువాణి జరగబోతుందట, ఎవరినైనా సెటప్ చేసుకుందామని. లేకపోతే ఏమిటి, ఆదివారం ఎక్కడికి వెళ్తాను నేను? కాటూరు పొలాలు చూడటానికి. నేను వస్తాను, నన్ను తీసుకెళ్ళు బావా. ఎందుకు? తీరుబడిగా సాగుబడి చేయటానిక? నీ గురించి, నీ పొలాల గురించి కాదులే. మరి కాటూరులో చిన్నమ్మ అనే అమ్మవారి గుడి ఉందట. పెళ్లి కాని వాళ్ళు ఆ గుడికి వెళ్ళి అమ్మవారికి మొక్కుకుంటే కోరుకున్న పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరిగిపోతుందట. మనము వెళ్దాం బావా. నేనే పెళ్లి కావాలని కోరుకోవటం లేదు గనక ఆ అమ్మవారి సాఫ్ట్లు ప్రస్తుతం నాకు అవసరం లేదు. అది కాదు బావా. చూడు కళ్యాణి, మనం పూజించాలనుకుంటే ఈ దేశంలో ఊరుకో చెట్టు అడుక్కో అమ్మవారు సిద్ధంగా ఉంటారు. మనం మనుషుల్ని నమ్మాలి కానీ మాకుల్ని మానుల్ని కాదు. పోనీ, నన్ను గుడి దగ్గర దించే బావా చాలు. ఏ తలుపులు, డ్రైవర్ని కార్ తీయమని చెప్పు. నేను మోటార్ బైక్ మీద వెళ్తున్నాను, కారులో కాదు. బావా బావా, ప్లీజ్ బావా, నన్ను తీసుకెళ్ళు బావా. బావా కళ్యాణి, చూడత్తయ్యా, రాజాబావ నన్ను గుడికి తీసుకెళ్ళటం లేదు. చూడు కళ్యాణి, నువ్వు గుడికి వెళ్ళవలసింది రాజా చేయందుకుని కాదు, రాముతో కలిసి. ఇక నుంచి రాజాతో అంత చనువుగా తిరగటం మంచిది కదమ్మా. అరటి ఇప్పుడే పిలకేసింది బాబు. తిరుగు ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది బాబు. దొంగల భయం ఎక్కువగా ఉందంటున్నారు, ఇక నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండాలి బాబు. చూడమ్మా, మీ అమ్మ నిన్ను నాకు అప్పగించింది. నిన్ను మర్యాదగా పెంచుకోవడం నా ధర్మం, మర్యాదగా నడుచుకోవడం నీ ధర్మం కూడా. మగజాతి మాటలో నమ్మకూడదు. నిన్నేనే మాట్లాడవే. అయినా ఈ వయసులో నీకెందుకు ఈ పాడు బుద్ధి? ఎవరయ్యా నువ్వు? కళ్ళు కనిపించడం లేదా? నా కళ్ళు బాగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇంతసేపు హార్న్ కొట్టాను. నీ చెవులే వినిపించడం లేదు. ఒక ఆడపిల్ల రోడ్లో నడిచి వెళ్తుంటే. ఏమిటి, నువ్వు ఆడపిల్లవా, నడిచి వెళ్తున్నావా? నెత్తిన గడ్డి మోపు, చేతిలో మేకపిల్లను పెట్టుకుని రథంలా దొర్లుకుంటూ వెళ్తున్నావు. ఏమిటి, నన్ను రథం అంటావా? నిన్ను ఏంటి, నీ పిల్ల? అవును, అదిగో పారిపోతుంది. ఓ, మేకపిల్ల. నీ వల్లనే నా మేకపిల్ల పోయింది. మర్యాదగా దాన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వు, లేకపోతే గోలు పెడతాను, అందరిని పిలుస్తాను, నువ్వు నన్ను అల్లరి చేస్తావని చెప్తాను. ఊరికే కేకలేకు, తీసుకొచ్చిస్తాను నీ మేకపిల్లని. త్వరగా ఇంకేదో తొక్కకుండానే మనుషుల్ని మోసుకెళ్తుంది. మనం కూడా ఎక్కి చూద్దాం, కానీ ఎలా ఎక్కడో. ఆ
ఏమన్నా కట్ల మోపు అనుకున్నావా? మీద పడేసుకున్నా లేలే. సరదాగా ఎక్కుదాం అనుకున్నాను, అదే నా మీద పడింది. ఏమంటండి దీని మీద ఎక్కడ నాకు నేర్పుతారా? ఇది మగాళ్ళు ఎక్కేది, ఆడాళ్ళు ఎక్కేదాన్ని మొపెడ్ అంటారు. ఈసారి వచ్చినప్పుడు తీసుకొస్తాలే. అయితే అప్పుడప్పుడు మీరు ఇవైపు వస్తుంటారా? మా అరటి తోట ఊళ్ళోనే ఉంది. ఈ పొలాలు కూడా మావి. నా పేరు గౌరీ, మాకు కొబ్బరి తోటలు కూడా ఉన్నాయి. ఆ విషయం నాకు తెలుసులే. ఎలా ఇప్పుడే రెండు బొండాలతో అడ్డం వచ్చావుగా. మీ అరటి చెట్లకి గెల్లొచ్చాయా? ఏం ప్రయోజనం, అరటి గెల్లు దొంగతనం చేసేస్తున్నారు. ఏమిటి మీ అరటి గెలల్ని దొంగతనం చేస్తున్నారా? చేత కాకపోతే సరి, మా కొబ్బరి బొండాల్ని ఇంతవరకు ఎవ్వరూ చేయలేదు. అది సరే, ఇది నేర్పకూడదు. మా అత్తిగల్ల కాపలా కాస్తానంటే నేర్పుతాను. ఓ అలాగే, ఎప్పుడు? ఈసారి వచ్చినప్పుడు. నేనేం తప్పుడు పని చేయలేదు కదా? చేయలేదు. మిలిటరీలో పెద్ద ఇంజనీర్ అయ్యాను కదా, సింపుల్ గా ఇక్కడ ఒక వర్క్ షాప్ పెడదామని మన ఊరికి వచ్చాను. రాగానే ఆ వీరాసంతో నువ్వు గొడవ పడ్డావని తెలిసింది, పోట్లాడదాం అనుకున్నాను. కానీ చెడ్డవాడితో మంచివాడిగా ఉండాలని నీలాంటి పెద్దలు చెప్పింది గుర్తుకొచ్చింది. అందుకే ఆ వీరాస్వామి మళ్ళీ మళ్ళీ మన కుటుంబం మీదకి రాకుండా వాడితో జాయింట్ గా ఒక వ్యాపారం కుదిర్చి పక్క తెల్లార్చారు. ఎలా ఉంది నా ప్లాన్? నెల్లూరు టౌన్ హాల్లో శ్రీకృష్ణ రాయబారం కాంట్రాక్ట్ నాటకంలా ఉంది. పడక సీన్ నుంచి సెంటర్ సీన్ కి ఎకాయికి వెళ్ళినట్టుంది. ఒరే నరారి, ఏం అర్థం కాలే. అబ్బో దెబ్బ కొట్టావు మావా. మిలిటరీ బావా. గుర్తుపెట్టావా గౌరీ? నేను నిన్ను గుర్తుపెట్టలేకపోయాను. గౌనుల్లో ఉన్నప్పుడు గుబ్బెమలా ఉండేదానివి, ఇప్పుడు అచ్చం కళావర్ రాణిలా ఉన్నావే. నువ్వు కూడా మారిపోయావులే బావా, చింపిరి జుట్టుతో చీకేసిన తాటిక ఎలా ఉండేవాడివి. ఇప్పుడు సినిమా హీరోలా ఉన్నానా? కాదు, అచ్చూసిన ఆంబోతులా ఉన్నావు. గట్టిగా అనుకో, ఆంబోతు కోపం వస్తుంది. సరే బావా, నువ్వు ఈ మధ్య జైలు కటకటాల వెనకాల ఉన్నావటగా, అది మా రోజు సూరి చెప్పాడు. జైలా? జైలు ఇన్స్పెక్షన్ అంటే జైలు గదులు ఎలా ఉన్నాయో చూడ్డానికి లోనికి వెళ్ళాను. నీ మోహన్ దొంగడు మోహన్లా కనిపిస్తే పోలీసుడు తలుపేసి ఉంటాడు. కరెక్ట్. దాని తర్వాత అందరికీ స్వీట్లు తినిపించి మరీ బయటకు వచ్చాను. గౌరీ, ఈ ఊళ్ళో వర్క్ షాప్ పెడుతున్నాను, దానికి మావయ్య చేత శంకుస్థాపన చేస్తున్నాను, నువ్వు కూడా రావాలి. మరి ఒరే నరే, రాళ్లు పాతడానికి పూజలు చేయడానికి నేను పల్లెని మంత్రిని కాను, నేను రాను. అలా అనుకుమావా, శుభమాని మొదలు పెడుతున్నాను. పెద్దవాడివి, నాకున్న ఏకైక బంధువువి, మంచి మనసున్నవాడివి, రాశి గలవాడివి. ఒరే నరారే, ఇంజనీర్ అయిపోయావు కానీ నువ్వు నాటకాలు ఎత్తే నారదుడు వేసరి పనికి వచ్చేవాడురా. గట్టిగా పోడకు, నాకు ఉద్రేకం వస్తుంది. పద్యం చదవాలా నాన్న? బావ అంతగా అంటుంటే కాదనుకు, మన మిలిటరీ బావేగా. నువ్వు ఆడిమాట అన్నావా? సరే వర్క్ షాప్ రాళ్ళు పాతుడు. అడిగో మిస్టర్ అరుణ్ కుమార్. ఎస్ సార్. ఇంతకు ముందే కమిషనర్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఏమని సార్? నాటు బాంబుల తయారీకి సంబంధించిన ఫ్యాక్టరీ ఏదో మన ప్రాంతంలో ఎస్టాబ్లిష్ కాబోతుందని సెంటర్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందట. మనల్ని అలర్ట్ గా ఉండమన్నారు. అలాంటిదే ఏరియాలు ఇంతవరకు జరగలేదు సార్. అనుకుంటే సరిపోతుందా? మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎస్ సార్. అంతేకాదు, ఒకటి రెండు రోజుల్లో వాటికి సంబంధించిన పేపర్స్ వస్తాయి, అవి నాకు చూపించి ఫైల్ చేయండి. యూ కెన్ గో. నమస్కారం అమ్మా, కూర్చోండి. మా మనవరాలమ్మా. పేరు? జానకి. ఏమిటి నీ ట్రబుల్? అమ్మాయి చెప్తావేటమ్మా, అమ్మాయి చెప్పని చెప్పమ్మా. మిస్ జానక్ అన్మ్యారీడ్, అబార్షన్ కేస్. ఊరుకోమ్మా, డోంట్ బి ఎక్సైటెడ్. క్షణికోద్రేకాలు ఆడదాని జీవితం మీద శాశ్వత ముద్రలు వేస్తాయి. నువ్వు కాస్త బయటికి వెళ్ళమ్మా. ఎడవకమ్మా, ఎడవకు. జానక్ కదూ నీ పేరు. ఇలా చూడు, తల్లి లాంటిదాన్ని, జరిగింది ఏమిటో చెప్పు. ఎవరైనా నిన్ను మోసం చేసి బలవంతం మీద ఈ అబర్షన్ కుప్పించారా? చూడు, నీకు వైద్యం చేయడమే కాదు, నా చేత నేను సహాయం కూడా చేస్తాను. అతనెవరో చెప్పు. మా ఆయన పోలీస్ ఆఫీసర్, 3 క్షణాలు అతను అరెస్ట్ చేయిస్తాను. వద్దండి, అంత పని చేయకండి.
నా వల్ల ఆయన పరువు పోడు, నేను సహించలేను. మేడం, మీకోసం మీ అబ్బాయి గారు వచ్చారు. కమింగ్, ఒక్క నిమిషం. సిస్టర్, ఆ అమ్మాయిని ఓదార్చి అతను ఎవరో కనుక్కో. అలాగే డాక్టర్. ఏమిటమ్మా? ఎవరో ఆర్థడాక్స్ గర్ల్, పెళ్లి కాకుండానే తల్లి కాబోతోందని అబార్షన్ తీసుకొచ్చారు. పాపం తనలో తనే కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది. ఇలాంటి వాళ్ళ జీవితాలు ఎలా ముగుస్తాయో ఏమో. మన డ్యూటీ మనం చేసేస్తాం. తను బయటకు వెళ్ళిన తర్వాత సమాజం ఆ అమ్మాయిని పతితగా ముద్ర వేస్తుంది. అవకాశం ఉంటే వెలివేస్తుంది కూడా. ఏ ఊరు? రాజుల పాలెం అయోధ్యా నగరం. నా మనవరాలు తొందరపడి బతుకు బుగ్గి పాలు చేసుకుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని కళ్ళల్లో ఒత్తులు వేసుకున్నాం. కడుపులో పెట్టుకోవలసిన తండ్రి దాన్ని చూస్తేనే మండి పడిపోతున్నాడు. అమ్మా. ఏమిటి రాజా? నేను చదువుకున్న న్యాయశాస్త్రం అన్యాయం కాబోతున్న అమ్మాయి జీవితాన్ని కాపాడగలుగుతుందేమో చూస్తాను. వాళ్ళ ఊరు వెళ్ళి పెద్దవాళ్ళతో మాట్లాడి కనుక్కుంటాను. నేను వచ్చే వరకు ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూస్తున్నాను. అలాగే బాబు. అంతస్తులు మర్చిపోయి అడ్డుదారిలో నిచ్చెనలు ఎక్కడానికి ప్రయత్నించకే. ఇది పాములు తిరిగే పాడులోకం, పాతాళానికి తోసేస్తుందని బుజ్జగించి చెప్పాను. నన్ను లక్ష్య పెట్టలేదు. డబ్బున్నవాడి కళ్ళబొల్లి కబుర్లకు మోసపోయి కాలు జారింది. దాని మీద సానుభూతి చూపించకు బాబు. దాన్ని నేను మర్చిపోయి చాలా కాలమైంది. అది నా బిడ్డ కాదు. కానీ కన్న తండ్రిగా ఆమెను కాపాడుకోవాల్సిన బాధ్యత మీకుంది. సరే, దాని బాధ్యత మోస్తాను. కానీ అటు చూడు, ఆ ఆడపిల్లల మాట ఏమిటి? అది చేసిన పాపానికి నా మిగతా బిడ్డలు బలి అయిపోయారు. దయచేసి వెళ్ళిపోండి బాబు. దాని ఊసెత్తితేనే ఈ ఇంటి గోడలు కూడా మలినం అయిపోతాయి. వెళ్ళండి బాబు, వెళ్ళండి. అంకుల్, అంకుల్, మా చిన్నక్క మీకు ఈ ఫోటో ఇమ్మంది. ఎక్కడి నుంచి వస్తున్నారా? అయోధ్య నగరం నుంచి. ఆ పేరు చెప్పగానే అదోలా ఇవైనా ఆ ఊరు వెళ్ళావా? ఏం రాజా, వివరాలు ఏమైనా తెలిసాయా? మీ అమ్మ చెప్పిందిరా, ఇలాంటి కుటుంబానికి శ్రీరామ రక్ష. ఆ వెధవల కొనుక్కున్నావా? చూసి వేయిస్తాం. నాకు కొంచెం బయట. నాకు ధర్మ సందేహం. అదే, సీతాదేవిని ఇక్కడే వదిలేశాడు. ఈ విషయం మీద నీ అభిప్రాయం ఏమిటి? ప్రజా హక్కును గౌరవించి పరులు కాపాడుకోవటం, చేసిన నిర్దాక్షిణ్యంగా అడవచే కన్నగాక తీర్మానాన్ని తీర్చాలను. శ్రీదేవుడిగా ఆదర్శంగా ఉంది. ఇప్పుడు మనకున్న రాజ్య పరిధిలో ఊరుకోకుండా రాముణ్ణి న్యాయస్థానానికి రప్పిస్తే రామ నిరపరాధిని వదిలేస్తుందా? ఇది అర్థం లేని ప్రశ్న. కాదన్న, ఒక మధ్యతరగతి కుటుంబంలో రగులు రావానలం, చెలరేగిన ఉప్పెన. నువ్వు ఆ జానకి ఎందుకు అన్యాయం చేశావు? నువ్వు అధారణ పడింది. ధర్మక్షక సాంప్రోన్య ధర్మ సంస్థాపనకు చేయుతనిచ్చిన నాడు కలలు కన్నాంట్రా. కానీ ఒక అపేక్ష, ఒక అపల చేత కన్నీళ్లు కార్పి నా కొడుకు స్థానంలో ఉండడానికి నేను సహించను. నిన్ను ఇప్పుడే షూట్ చేసి పారేస్తాను. ఆవేశపడకండి. నీకు తెలియదు సరస్వతి, వీడు హంతకుడుగానే హంతకుడు, చట్టానికి దొరకనే హంతకుడు. వీడి మూలంగా రెండు కుటుంబాలు తల ఉంచుకునే పరిస్థితికి వచ్చాయి. ఈ చెడ పురుగును బ్రతకనివ్వకూడదు. నువ్వు తప్ప. ఆయన ఏం చేయకండి, నేనెవరికి అడ్డురాను. నా దారి నే పోతాను. యూ మెర్సిలెస్ క్రీచర్. చూడరా, ఈ పరిస్థితుల్లో కూడా అమ్మాయిని క్షమాన్ని ఎలా కోరుతుందో. రే, చనిపోయిన కళ్యాణి తల్లిదండ్రులకు నా పెద్ద కోడలుగా చేసుకుంటానని మాట ఇచ్చాను రా. అది పుట్టినప్పటి నుంచి నీ భార్య నీకు తెలుసు. ఏం సమాధానం చెబుదామని ఈ పిల్ల జీవితంతో ఆటలాడుకున్నావురా. ఈ ఇంటి పరువు నిలబడాలంటే నువ్వు అందుకోవాల్సింది రివాల్వర్ కాదు, తాళిబొట్టు. అది నీ పెద్ద కొడుకు చేతికిచ్చి జానకి నీ ఇంటి పెద్ద కోడలుగా తీసుకురా. రాము, నీ నిర్ణయం ఏమిటి? అమ్మా, చెప్పడానికి భయపడ్డాను. పెళ్లి చేసుకోమంటే బాధపడను, ఆనందంగా తాళి కడతాను. కళ్యాణ్ సంగతి ఏం చేస్తారు? కళ్యాణికి ఏం అన్యాయం జరగదు సరస్వతి, మా చెల్లెలకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. మంచి ముహూర్తం చూసి రాజకీయానికి పెళ్లి చేద్దాం. అయ్యా మర్చుకోండి. గజ్జల గురం, ఏమిటి నీలో నువ్వే సకిలిస్తున్నావు? నా సంతోషం నీకు సకిలింపుగా ఉందా? సంతోషం అది, కారణం ఏమిటో
తొందరలోనే నా కోరిక నెరవేరబోతుంది బావా. ఏమిటో ఆ కోరిక? నీకు తెలీదా? కొంపతీసి ప్రేమలో కాని పడ్డావా? అంతేకాదు, పెళ్లి వరకు వచ్చింది. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ సంగతి మీ అత్తమ్మలకు చెప్పి లగ్నం పెట్టిన చేస్తారు. నీ అభిప్రాయం పూర్తిగా చెప్పకుండానే? నా అభిప్రాయం ఏముంటుంది? ప్రేమ పెళ్లికి నా అంగీకారం ఎప్పుడూ ఉంటుంది. నువ్వు నీ సంగతి అమ్మా నాన్నతో చెప్పి నేను నా సంగతి కూడా చెప్పేస్తాను. ఓకే. హాయ్, నువ్వు తీసుకొచ్చిందేనా ఈ బండి? ఇదేనా మోపుడు బండి? మోపుడు బండి కాదు, మోపెట్ బండి. మోపే? అవును. మరి మొన్నొచ్చిన దానికి ముందు ఇంతుంది, దీనికి లేదు? ఓ, పెట్రోల్ ట్యాంకా? దీనికి ఇక్కడ ఉంది. నేర్పమంటావా? నేర్పడు. ఎందుకు? ఎక్కి కుర్చీతో వెళ్ళిపోదా? నేరుగా పోతుంది చెరువులోకి. అయితే నువ్వే నేర్పు. అలాగే. ముందు చేతులతో ఇలా హ్యాండిల్ పట్టుకోవాలి. పట్టుకో. ఇక్కడ కూర్చో. ఎలా ఎక్కాలి? ఎలాగా? కాకాలెత్తు, ఇటు పక్కన పెట్టు, అలా సీటు మీద కూర్చోవాలి. కాలు పెళ్ళ మీద పెట్టు. ఏం బియ్యం తింటున్నావు తల్లి, ఇంత బరువు ఉన్నావు? సరిగ్గా బ్యాలెన్స్ చేసి కూర్చో. నేర్పండి. ఇక బాత. ఎక్కు బండి, ఎక్కు వెనక సీటు ఎక్కనివ్వు, నల్లేరుపై బండి సాగనివ్వు, తెల్లంగా మన ప్రేమ యాత్రలో. నల్లేరుపై బండి సాగనివ్వు, తెల్లంగా మన ప్రేమ యాత్రలో. తొక్కు తొక్కు లాగి తొక్కు జోరు బండి ఆగనీకు, స్వారీలు సాఫీగా సాగనివ్వు, మెత్తంగా ఈ సూటి కొట్టగా పోయి పైటదారి అందాలు బయటపడ్డ చందాలు బాటేసుకుంటానులే. తడి ఒళ్ళు చలి పెట్టగా తడబాటు దడ పుట్టగా ఎగుడు దిగుడు దారంగా పడుపులన్నీ రేపొచ్చి నేనేసుకుంటానులే. నా దువ్వ కోరింది ఒడి గోపురం, మనకున్న సొంతిల్లు మరుమల్లే పొదరిల్లు తొలి ముగ్గు ముగ్గేసుకో. తొక్కు లాగి తొక్కు జోరు బండి ఆగనీకు, నల్లేరుపై బండి సాగనివ్వు, తెల్లంగా మన ప్రేమ యాత్రలో. స్వారీలు సాఫీగా సాగనివ్వు, మెత్తంగా ఈ సూటి పాటలో. కసి ఒత్తిడి కవ్వింతగా ఉన్నది, కట్టు జారిపోతున్నా కాలు జారిపోతున్నా నే సర్దుకుంటాను. ఎగదట్టే నా ఒప్పిడి ఎగరొక్కుగా ఉన్నది.
మాటలతో కలిసింది చుట్టరికము, మాటల్లో చూపించు పెద్దరికము, వదిలించుకుంటున్నా వలపించుకుంటూనే పొలిమేర దాటేనులే. తొక్కు తొక్కు లాగి తొక్కు నోరు పండి ఆగనీకు, నల్లేరు పై బండి సాగనే చల్లంగా మన ప్రేమ యాత్రలో. నెల రోజుల్లో ఈ చుట్టుపక్కల 5 సార్లు బాంబు పేలుళ్లు జరిగాయి. ప్రతి కేసులోనూ ఒకే రకం బాంబ్స్ యూజ్ చేసినట్టు రిపోర్ట్స్ వచ్చాయి. ఖచ్చితంగా మన ప్రాంతంలోనే నాటు బాంబులు తయారు చేస్తున్నారని పైనుంచి సమాచారం. మీరు ఇంతవరకు ఎలాంటి ఆధారాన్ని పట్టుకోలేకపోయారు. ఇది మన డిపార్ట్మెంట్కి అవమానం. బీ సీరియస్ అబౌట్ దట్. మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు. నెల రోజుల లోపల ఈ కేసుకు సంబంధించిన ఆచూకీ తెలియజేయాలి. వెంటనే ప్లాన్ తయారు చేసి స్క్వాడ్ను పంపించండి. హలో, ఎవరు? నేను సార్, గుడచారి. ఏంటి గుడచారి, ఏమిటి విషయం? మీ మామ శంకరయ్య మిమ్మల్ని కలవాలని వచ్చాడు. శంకరయ్య గుడచారా? సరే, ఆయన అక్కడే ఉంచు, నేను ఇప్పుడే వస్తాను. ఏంటయ్యా ఫోన్? మన బాంబులు కావాలన్న కొత్త ఆర్డర్ వచ్చిందా? మా మామ శంకరయ్య వచ్చాట, వెంటనే వెళ్లి రిసీవ్ చేసుకోవాలి. లేకపోతే కొమ్మూరి సాంబసర నవలోని క్యారెక్టర్ ఎదనప్పుడు సులోచన రాణి నవల్లోకి వచ్చినట్లు రాంగ్ ఎంట్రీ ఇచ్చి మనల్ని రచ్చకిడిస్తాడు. మావా, మావా శంకరయ్య, ఏమిటి అంత తీవ్రంగా చూస్తున్నా? ఇది నేను శంకుస్థాపన చేసిన ఫ్యాక్టరీనా? ఎంత మార్చేసేవరా, ఇక్కడ ఏం తయారవుతాయి? మోటార్ పార్ట్. మోటార్ అర్థమైంది కానీ మిగతా విషయం తెలుసు. అంటే మోటారు పంపుల విడి భాగాలు. చాలా బాగుందిరా, నువ్వు చెబుతుంటే అబద్ధం చెప్తున్నావు అనుకున్నాను కానీ ఇప్పుడు నమ్ముతున్నాను రా. జెండా పారిపోకుండా నిజం చెప్తున్నాను. పాండవ విజయాలు అర్జున్లో ఉన్నావని చెప్పమని నా ఉద్దేశం. ఆదాయం ఎంత ఉంటుంది? రూపాయికి 10 రూపాయలు. చేయి చూపించకు, నాకు ఉద్రేకం. పద్యం సదం నువ్వు కంగారు అడుకో. నీ తెలివితేటలన్నీ ఆ ఈరస్వామి గారికి ఇచ్చేసేవరా. నాతో ఒక్క మాట చెప్పుంటే తోటమి డబ్బు నీ చేతిలో పెట్టేవాడిని. ఈ పాటలన్నీ మన తోటలో తయారయ్యి. ఇంటి కుక్క ఇంటి కుక్కని ప్రేమించలేదు మామ. నీకు నా మీద నమ్మకం లేదు. ఇప్పుడు చెప్పు, మీ అమ్మాయికి నేను తగిన వాడిని కాదా? నా గౌరవం నాకు కాకుండా మరొకటికి ఇస్తావా? బలవాడివరా, ఎంత వైభవం చూసిన తర్వాత కూడా నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేయకుండా ఎలా ఉంటాను? వచ్చినను రాని, నా కూతురు నీకేచ్చి పెళ్లి చేస్తా. ఇదేనా అంతిమ నిర్ణయం? సార్, అక్కడ పని. అరే పని లేదు, గిన్నె లేదు, ఉండరా. నా మామ నా చేత మలక్పేట రేస్ లో జాక్ పాట్ కొట్టించాడు. నేను కొట్టించలేదు, నా కూతురు అడిగించి పెళ్లి చేస్తాను అంతే. మొత్తం 600 గెలవదు సార్. ఇట్స్ ఆల్ రైట్. ఏమై నరహరి, ఈ డ్రైవర్ నమ్మకంగా చేరుస్తాడంటావా? ఇలాంటి పనుల్లో ఆరి తీరిన వాడు, అందుకే ఏరి కొరి పట్టుకొచ్చా. నువ్వు బయలుదేరు. అలాగే సార్. వీడెవడో పాతికేడేలా ఉన్నాడే. అవును సార్, ఎక్కడో చూసినట్టు గుర్తు. ఆ లారీలు ఏమున్నాయి? కుండలు సార్. కుండలా? కానిస్టేబుల్ రివర్స్ అయ్యి. పోలీసులు పరుగు వస్తున్నారు బాబు, బాంబు తెచ్చండి.
మిస్టర్ రాజా, ప్రమాదం నుంచి తప్పించుకున్న మా డిపార్ట్మెంట్ వాళ్ళ కుటుంబాల వాళ్ళందరూ మిమ్మల్ని దేవుళ్ళ భావిస్తున్నామని చెప్పన్నారు. దొరికిన నేరస్తులు బాంబులకు సంబంధించిన వివరాలు ఏమైనా చెప్పారా? వాళ్ళు ఇంకా నోరు ఇప్పడం లేదు. తప్పనిసరిగా ఆ ప్రాంతంలోనే ఆ బాంబులు తయారు చేస్తున్నారు, అది వాస్తవం. వాళ్ళని త్వరలోనే మనం పట్టుకుంటాం. చక్రధర్రావు గారి రెండో అబ్బాయి. వెరీ గుడ్. నిన్నటి వరకు చక్రధర్రావు గారి కొడుకు రాజా, ఈ రోజు నుంచి రాజా గారి తండ్రి చక్రధర్. ఆయన కరెక్ట్ చక్రధర్. పట్టలేదు సార్. దాన్ని ఆలస్యం ఎందుకు? మన డిపార్ట్మెంట్ తరఫున మీ వాణి అభినందించు. కమాన్. మన ఆయన్ని పోలీసులు పట్టుకుపోయారు. ఇయ్యాల రేపు వాడు మనల గురించి, మన బాంబుల తయారీ గురించి చెప్పేస్తాడు. ఇప్పుడు ఏం చేద్దామంటావు? దేవుళ్లలో వెంకటేశ్వర స్వామిని నమ్మి చెడిపోయిన వాడు లేడు, మనుషుల్లో మనల్ని నమ్మి చెడిపోయిన వాడు లేడు. అంగుళానికి ఒక పోలీస్ చొప్పున ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం మన మీదే కాన్సన్ట్రేట్ చేసింది. లాకప్ లో ఉన్న డ్రైవర్ మన ఆచూకీ చెబితే ఇంటి దగ్గర వాడి పెళ్ళాం పిల్లలు ఆచూకీ లేకుండా పోతారని కబురు పెట్టాను. అమ్మా, ఎంతో పెద్ద పేరున్న ఊరని అనవసరంగా ప్రయాసపడి వచ్చాను. అసలు ఈ ఊళ్ళో ఉన్నది మనుషులేనా? ఇక్కడ నా మొర ఆలకించేలా లేరు. ఎవరితో నువ్వు? ఏం కావాలి? ఆకలి అవుతుందమ్మా, కళ్ళు తిరిగిపోతున్నాయి, భోజనం చెయ్యాలి. ఉండు తాత, భోజనం పెడతాను. కీకారణ్యంలో వనదేవతల ప్రత్యక్షం అయ్యావు, కొంచెం నన్ను లేవదీయమ్మా. అప్పా, ఏమిటి ముసలాడు ఎంత బరువు ఉన్నాడు? అప్పుడే నా బరువు నీకెలా తెలిసిందమ్మా? 40 ఏళ్ళు కాపురం చేసి వెళ్లిపోయిన మా ముసల్దానికే తెలియలేదు. సరే పట్టుకోండి. ఇక్కడ డైనింగ్ టేబుల్ లేదా? ఏమిటి టేబుల్? ఫోన్ చేయటానికి. పట్నంలో బాగా డబ్బున్న వాణ్ణి, రావు బహదూర్ని ఏం చేస్తాం? సరి పెట్టుకుందాం. ఇంకా నయ్యో చెలికత్తులు కావాలని లేదు. ఏమిటమ్మా అంటున్నావు? ఏలే తాత, ఏం పని మీద వచ్చారు? పెళ్లి సంబంధం చూడ్డానికి. ఆహా, మీ మనవడికా? కాదు, నాకే. ఏమిటి మీకా? ఎవరా పిల్ల? ఇంకా చూడలేదుగా. ఈ ఊళ్ళో గౌరీ అని ఒక మంచి పిక్కబలం గల పిల్ల ఉందట, అదేమన్నా దారిలోకి వస్తుందేమో తాళి కట్టిపోదామని వచ్చా. ముందు అన్నం ఇక్కడ పెట్టు. పెట్టు ముసలి పిల్లగా. ఎవరు చెప్పారు నీ గౌరీ గురించి? మా ఊళ్ళో రాజా అని ఒక లాయరు. రాజా నీకు తెలుసా? ఆయనే చెప్పాడా? అవును, కోర్టుల్లో మా కేసులు చూస్తుంటాడు. మీ దాటికి ముగ్గురు పారిపోయారు, ఆ గౌరీ అయితే తట్టుకుంటుంది, పెళ్లి చేసుకోండి అన్నాడు. ఆయన అలా చెప్పుండడు. ఇంకెలా చెప్పి ఉంటాడంటావు? నేను ఆ పిల్ల మీద మనసు పడ్డానని చెప్పుంటాడు, నువ్వు ఇలా మార్చి చెప్తున్నావు. అలా ఎందుకు చెప్తాడు? నేను అతన్ని ప్రేమిస్తున్నాను కనుక నేనే గౌరీని. అలాగా? ఆ పిక్కబలం గల పిల్లవు నువ్వేనన్నమాట? ఆ రాజాగాడు ఒట్టి మోసగాడు, వాడికి పెళ్ళయింది, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. నన్ను కట్టుకో పిల్ల, నిన్ను కోటీశ్వరాలను చేస్తాను, చూడటానికి ఉన్నాననే అలా కందిచేలో కదా నా సత్తా ఏమిటో చూపిస్తాను. ఇది ఇనుప కౌగులు, ఈ నుండి ఎవరూ తప్పించుకోలేరు. ఏమిటి గౌరీ, ఏమైంది? రండి, మీరు నాతో రండి. ¶¶
పుట్టినా ఓ పేదింటి ఆడపడుచు తనకీడైన రుద్రుణ్ణి మనువాడాలనుకుంది. దేశాన్నేలే రాజు షికారుగా ఈ ఊరొచ్చి అందమైన చిన్నమ్మను చూసి ఆమె మీద కన్నువేశాడు. ఆమెని బలవంతంగా చెరబట్టుపోయాడు. రుద్రుడు రాజుకి ఎదురు తిరిగాడు. రాచరికం అతని గుండెల్లో గుణపాలు పొడిచింది. అతని నేల కొరిగిపోయాడు. రాజు ఆకలి వేసిన పులిలా చిన్నమ్మ వెంటపడ్డాడు. చిన్నమ్మ రాజుకు దొరకకుండా పరిగెత్తి అమ్మవారున్న ఈ స్థలంలో మాయమైంది. చిన్నమ్మ ప్రతిరూపంగా మిగిల్చిన ఎర్రగాజులే మాలగా చేసి ఊరి జనం ఈ అమ్మవారిలో చిన్నమ్మను చూసుకుంటారు. మాఘ పౌర్ణమి చిన్నమ్మ పుట్టినరోజు. ఆ రోజు జాతర జరుగుతుంది. మనసు పడ్డ జంటలకి పెళ్లిళ్లు చేస్తారు. ఇక్కడ తనని నమ్ముకున్న ప్రతి జంటకు ఇన్నేళ్లుగా జయమే కలిగిస్తుంది బాబు. మా చిన్నమ్మ మనిషే దేవతగా మారిన మంచి ఘటన చెప్పావు గౌరీ. మన ప్రేమకు ఈ ఎర్రగాజుల చిన్నమ్మే సాక్షి. బాబు వచ్చే మాఘ పౌర్ణమి నాడు ఈ దేవత సన్నిధిలో మీ పెద్దలు మా పెద్దల సమక్షంలో
నీ మెడలో తాళి కడతాను గౌరీ. హరిహరి నారాయణ ఆది నారాయణ ఇంటింటికి ఉంది ఇటుకల పోయి మా ఇంటికి ఉంది మట్టిపోయి అని ఎందుకండి ఈ సంగీతం చిత్రహింస? సాటి కవతగాళ్ళందరూ పెళ్ళాలతో పిల్లలతో సుఖంగా ఉంటే నాకెందుకండి ఈ అవజీవ శిక్ష? ఎట్రాను చెప్పేది ఏంటంటే, మీ సంగీత బాధకే వయసులో ఉన్నప్పుడు పెళ్ళంతో కాపురం చేయలేకపోయాను, పిల్లల్ని కలలేకపోయాను, ఈ ముసలి వయసులో కూడా నాకు ఈ శిక్ష తప్పదంటారా? పిచ్చదమా, సంగీతానికి రాళ్ళు కరిగించి చెత్తుందిరా, వింటే ఎంతో ఉంది చెపితే సానా ఉంది. అక్కడ అమ్మాయి గారు వచ్చి అరగంట అయింది, మీరు ఈ సంగీతం మానకపోతే నేను ఈ ఊరిడిసి ఈ రాష్ట్రం ఇడిసి ఈ దేశమే ఇడిచిపోతానయ్యా. అమ్మాయి గారి చేతి భోజనం లేకపోతే అయ్యా ఏ రాడో మీ కమతాన్ని వదిలేసేవాడిని. అమ్మాయి గారు ఆ మజ్జిగ పులుసు అయ్యమ్మా. అమ్మాయి గారు అమ్మాయి గారు మజ్జిగ పులుసు అమ్మా. ఏంటమ్మా గిన్నె ముందుకు ఎదుగుతో? అయ్యగారు నాకంతా అర్థమైంది, అమ్మాయి గారు మల్లోకంలో లేరు. ఏంటమ్మా చెప్పమ్మా. నాన్న నీకు చెప్పకుండా నేను ఏదైనా నిర్ణయం తీసుకున్నాననుకో, నువ్వేమనుకుంటావు? నా గౌరీ తొందరపడి ఎలాంటి సెడ్డ నిర్ణయం తీసుకోదనుకుంటానమ్మా. సంగతి ఏంటమ్మా? నేనొకరికి మనసిచ్చాను నాన్న, మాఘమాసం జాతరలో నన్ను పెళ్లి చేసుకుంటానన్నారు. అట్టగా ఎవరమ్మా అతను? పట్నంలో లాయరు, చాలా మంచివారు. నీకు నచ్చిన మనసుతోనే పెళ్లి జరిపిస్తానమ్మా. భలే సల్లని వార్త చెప్పావమ్మా. అయ్యగారు మరి మీరు ఆ మిలిటరీ ఆయనకి మాట ఇచ్చారుగా, ఇస్తే మాత్రం పిల్ల మనసు కంటే ఎక్కువ. నాకంటే ఇష్టమైన వాళ్ళు నీకెవరున్నారు మావా? ఇదిగో వచ్చేసానుగా. ఒరే ఊరు నుంచి కన్న పిసాచాన్ని ఎంట పెట్టుకొచ్చావేట్రా, పేరెత్తగానే పెట్టించవయ్యో. అదే నా స్పెషాలిటీ. అది సరే నా పెళ్లి విషయం ఏం చేశావు? పెళ్ళ నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, నా పెళ్లి వేరొకరితో నిర్ణయం అయిపోయింది. ఇదేమిటి మావా, దేవాలయంలో సుప్రభాతానికి బదులు సెక్స్ పాటల్ లాగా ఏమిటేమిటో రాంగ్ ట్యూన్స్ అంటుంది గౌరీ, వింటున్నావా? వింటున్నాను రా, అమ్మాయి చెప్పింది నిజం. మరి మా అమ్మకి ఇచ్చిన మాట నాకు ఇచ్చిన మాట? నువ్వు దేశాంతరం పోగానే మీ అమ్మకి ఇచ్చిన మాట గాల్లో కలిసిపోయింది, నా కూతురు మనసు తెలియగానే నీకు ఇచ్చిన మాట గట్టెక్కిపోయింది. ఏమిట్రా వరుస నాటకాలడే ఒకటో దుర్యోధనుడిలాగా గయ్యమంటావు? అంతే ఒకటోసారి అంతేనా? ఒకటోసారి అంతే, రెండోసారి అంతే, రెండోసారి కూడా అంతే, మూడోసారి మూడోసారి కూడా అంతే. అది కాదు, అది కాదు మామా. నువ్వు పోతావా రాగల్లో నిన్ను తిట్టమంటావా? పాపాల పెమ్మికం. అయ్యో అన్నం పెట్టమ్మ. సీతాలు సీతాలు ఏటండమ్మ గురు, మరి నువ్వు కాఫీ కప్ తీసుకుని బాగా గదిలోకి వెళ్ళాలి. అదేంటి అలా ముడుచుకుపోతున్నావు? ఏం లేదమ్మయ్య గారు, మీరు ఈ గొబ్బలబాటి ఇచ్చిన కాణించి నా మీద నాకే ఎంతో ఇదిగా ఉందమ్మయ్య గారు, అందుకే స్వరం చేసి చిన్నబాబు గారి గదిలోకి వెళ్ళలేకపోతున్నానండే. ఎందుకని? ఎందుకనేటండే? ఏమో నేను చాలా అందగత్తిను కదండీ, చిన్నబాబు గారు కూడా వయసులో ఉన్నారాయే, నన్ను చూసి తట్టుకోగలరా? సాయం చేయమంటే సౌత్ పోజ్ వేస్తావా, పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటేనా? సర్లేండి అమ్మాయి గారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు అన్యాయం బుద్ధి కావటం లేదు, ఇంతకు నన్ను ఏం చేయమంటారో చెప్పండి. ఇదిగో ఈ కాఫీ కప్ తీసుకెళ్లి బావ చూస్తుండగా గది మధ్యలో పటాల మొదలుగొట్టేయాలి, ఒక్క దెబ్బకి గదంతా ఖరాబ్ అయిపోతుంది. అప్పుడు నువ్వు వెధం ముఖం వేసుకుని నిలబడితే నేను వచ్చి నిన్ను బాగా తిట్టి అలా అలా గదిలో గాజు పెంకులు ఎత్తుతూ అలా అలా మా బావ వంక చూస్తూ ఇలా ఇలా నా ప్రేమను పండిస్తూ. ఏం చెల్లమ్మా, ప్రేమను పండించాలంటే కాఫీ గ్లాస్ పగలగొట్టేంత విధ్వంసకాండ జరపాలా? శశా అమ్మాయి గురికి లవ్ గురించి బొత్తిగా తెలియదండి అమ్మ గారు. చిచ్చి పిల్ల, పుట్టుకతోనే రాజాని పెళ్లి చేసుకునే హక్కు నీకుందమ్మా, నేను వెళ్ళి మాట్లాడతాను. బాబు ఏమిటదినా? నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పొద్దునా? మన కళ్యాణి
పని మనిషిని పిలిచి నీ గదిలో కాఫీ గ్లాస్ పగలగొట్టమంది. కోతి, నువ్వు ఇంట్లోకి వచ్చాక దానికేం పని లేదు కదా, అందుకే ఇలాంటి పనులు చేస్తోంది. ఈ ఇంట్లో నా పోస్ట్ ఇంకా పర్మనెంట్ కాలేదు కదా, నేనెందుకు పని చేయాలి అంటోంది. ఏం పోస్ట్? తెలియనట్టు మాట్లాడతావేంటయ్యా? కళ్యాణి ఇంటి చిన్న కోడలు కదా, కళ్యాణ వేదిక మీద మీరిద్దరూ ఒకటే కాస్త కార్యక్రమం కూడా పూర్తి చేస్తే ఈ వేళ మీ అన్నయ్య రాగానే అత్తయ్యతో మావయ్యతో మాట్లాడి దగ్గరలో ఉన్న ముహూర్తాలు పెట్టించమని చెప్తాను. ఈ విషయం చెప్పాలని. ఈ ఇంట్లో కళ్యాణి చిన్నది కావచ్చు, కానీ చిన్న కోళ్ళ మాత్రం కాలేదు. అన్నయ్య మెడలు వంచి బాధ్యతగా పెళ్లి చేసిన నీకు నిన్ను నమ్ముకున్న కళ్యాణ్ణి చేసుకోవాలన్న బాధ్యత ఉందని తెలియదా? కళ్యాణి నేను చిన్నప్పటి నుంచి ఒకే చోట పెరిగాం. తనను నేనెప్పుడూ తోబుట్టుగానే భావించాను, గాని మరో విధంగా ఊహించలేదు. నా మనసు నా దగ్గర లేదు. నేను గౌరీ అనే అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. తేరుకోలేదా? అరే టెంపరేచర్ కూడా ఉన్నట్టుంది. ఎస్ డాక్టర్, నేను ఈ స్థితిలో కళ్యాణం చూసి తట్టుకోలేకపోతున్నాను. ఈమె పరిస్థితి చాలా బ్యాడ్ గా ఉంది. ఐ థింక్ షీ షుడ్ బి ఆపరేటెడ్. మేము ఆమెను జాగ్రత్తగా చూసుకుంటాం, కానీ మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి డాక్టర్. పదండి డాక్టర్, ప్లీజ్ పదండి. ఏమైందమ్మా? ఏమిటి, ఎలా ఉన్నావు? వాట్ హ్యాపెన్ డాక్టర్? కొంచెం ఎగ్జైట్ అయ్యారు అంతే. రూమ్ లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు. పదండి డాక్టర్. డాక్టర్ గారు, ఆపరేషన్ కి ఏర్పాటు చేసి మీరే కండక్ట్ చేయండి ప్లీజ్. ఓకే డాక్టర్. రాజా, మీరు ఎలా కూర్చుంటారా? ఎలా ఉంది కళ్యాణికి? ఎలా ఉంది? ఏం బాగాలేదండి. కాల్ ఫ్రాక్చర్ ఏమకు తొలగిపోయింది. వెంటనే ఆపరేషన్ చేయాలి. పిల్లలు అప్సెట్ అవటం వల్ల బీపీ కంట్రోల్ కావటం లేదు. నీతులు ఎదుటి వాళ్ళకి చెప్పడం కాదురా, మనం కూడా పాటించాలి. అన్నయ్య, కళ్యాణికి జరిగిన అన్యాయానికి కంటతడి పెట్టగలను, కానీ దానికి నైతిక బాధ్యత నాదే అని నన్ను నిందిస్తే మాత్రం సహించలేను. రాజా, జానకి నాతో పెళ్లి జరిగిన రోజు నుంచి కళ్యాణ్ నీ మీద ఆశలు పెంచుకుని ఉంటుందిరా. అది తన అంతరాత్మకు మాత్రమే తెలిసిన విషయం. రాజా, ఇందులో నీ దోషం లేదని నాకు తెలుసు, కానీ పశ్చితనం నుంచి మన ఇంట్లో పెరిగిన పిల్లకు అన్యాయం జరిగిందని, మన కుటుంబం నీతి తప్పిందని నలుగురు అనుకుంటే నేను భరించలేను. మీ మాట విని కళ్యాణం చేసుకోవటానికి నేను అంగీకరిస్తే మరో ఆడపిల్ల మన ఇంటి గుమ్మ ముందు నిలబడి నాకు అన్యాయం జరిగిందని కంటతడి పెట్టుకుంటుంది నాన్న. మీ అబ్బాయి నన్ను ప్రేమించానని చెప్పి మోసం చేశాడని నిలదీస్తుంది. మీ అబ్బాయితో చనువుగా తిరగటం చూసిన నా తండ్రి రాజా తప్ప నిన్ను మరొకడు చేసుకోడు, నేను నీ పెళ్లి చేయలేను అని నీ ఇంటికి పంపించాడని నిలదీస్తుంది. అప్పుడు ఆ గౌరీని తిరిగి పంపించడం నీతే అవినీత, గౌరీని కాదని కళ్యాణం చేసుకోవటం నీతే అవినీత. చెప్పండి నాన్నగారు, అవినీతిని అవతలకు నెట్టి నీతికి నిర్వచనం చెప్పే ఈ ఇంట్లో నేను ఏ నిర్ణయం తీసుకుంటే నీతిమంతునవుతానో చెప్పండి. హలో, సరస్వతి, అలాగే ఇప్పుడే తీసుకొస్తాను. రాజా, కళ్యాణి నేను ఒకటే కలవరిస్తుందట, మీ అమ్మ నేను తీసుకురమ్మని ఫోన్ చేసింది. తనతో పాటు కొండ మీద గుడికి వస్తానని గౌరీకి మాటిచ్చాను, నేను వెళ్ళకపోతే దేవత ముందే మోసం చేశానని గౌరీ బాధపడుతున్నానన్న. నువ్వు రాకపోతే కళ్యాణి దేవుడి దగ్గరికే వెళ్ళిపోతుందయ్యా. ప్రేమ మధురంగా ఉండాలి, కానీ రాక్షసంగా ఉండకూడదురా. రాము, మనం వెళ్దాం పద. వీడి కళ్యాణి దగ్గరికి వస్తే ఈ చక్రధరరావు కొడుకు అనుకుంటాను, కాదని గౌరీ దగ్గరికే వెళితే తల్లి తండ్రి అన్న వదిన ఎవరూ లేని అనాథ అనుకుంటాను. మనం వెళ్దాం పద.
అవును కళ్యాణి, నా మాట నిలబెట్టుకుంటాను, జీవితాంతం నీకు తోడుగా ఉంటాను. ఏమిటి శంకరయ్య, కూతురు పెళ్లి ఆగిపోయిందని ఉద్రేకం చచ్చిపోయిందా? ఆవేశం తెచ్చుకుని పెళ్లియో అని ఓ పద్యం ఎత్తుకో. తల్లి ముండమయ్య మధ్యలో నీ కొడుకు అంటాయా పొంతులు? నోరు మూసుకో. నువ్వు బాధపడక శంకరయ్య, పట్న పొలం నమ్ముకుంటే ఇలాగే నట్టెట్టో ముంచేస్తారయ్యా. ఆ మాట ముందు నుంచి నేను మొత్తుకుంటూనే ఉన్నా, వినిపించుకోలే మా మామ. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలన్నా నరహరి చేతుల్లో ఉంది. నరహరి, నువ్వు పాత విషయాలు మనసులో పెట్టుకోకుండా ఆ పిల్లని పెళ్ళాడి మీ మామ పొరుగు నిలుపు. అవునండి, మీరు తప్ప వేరే గత్యంతరం లేదు. ఈ ఊరు చరిత్రలో చిన్నమ్మ పెళ్లి తప్ప మరో పెళ్లి ఆగిపోలేదు. ఈ పెళ్లి ఆగిపోయిందనుకోండి చిన్నమ్మకే అవమానం. నరహరి, నువ్వు ఈ పెళ్లి చేసుకు తీరాలో. ఏమిటయా ఆలోచిస్తావు? తప్పనిసరిగా చేసుకు తీరాల్సిందే. నువ్వనవయ్యా, మీరందరూ ఇంత ఇదిగా చెప్తుంటే నేను కాదంటానా? కానివ్వండి శంకరయ్య, ఇంకా ఆలోచిస్తావేంటయ్యా? అనవయ్యా, ఏంటి శంకరం గారు, మా చూసారుగా ఉన్నారు. ఏంటి కదా? కదేట్రా ఎర్రి మావ, కళ్యాణం ఎవరిదండి? ఎవరిదేట్రా ఎర్రి సన్నాసి?
నా గౌర్ది ఆ రోజు జాతరలో నా కూతురు పిల్ల ఆగిపోయిందని ఎవడెవడో వెనకమాలు నవ్వుకున్నాడే వాళ్ళంతా ఇప్పుడు కుళ్ళి పిల్ల ఏడవాలా ఏడిసి ఏడిసి పందిట్లోకి వచ్చి నా భోజనం చెయ్యాల ఇదిగా ఈరసమే మా గౌరు తల్లికి లాయర్ అబ్బాయితో లగ్గం కుదిరింది కానీ నోరు తీపిసేసుకో ఈ పెళ్ళి ఎలా జరుగుతుందా నీ మేనల్లుడు నరహరి ఊరుకుంటాడా ఏదో కుక్కలు నేను పెట్టిన తీపితే నా మీదే మురుగుతాయి ఏటన్నావు ఈరసమి నా మేనల్లుడు సంగత ఆడి మధ్య యదవ సన్యాసులతో సావాసం మొదలెట్టాడు అందుకే నా సంబంధం నేనే క్యాన్సిల్ చేశాను అయ్యా యదవ సన్యాసులు అంటే నువ్వే శంకరయ్య నరహరి మాట వింటే ఏం జరుగుతుందో తెలుసా ఆడు కానీ ఆడి వెనకున్న ఏ యదవ కానీ నా కూతురు పిల్ల ఆపలేడు నక్క బుద్ధులు కుక్క బుద్ధులు మాని ఇక నుంచైనా మంచిగా బతికితే బాగుంటది ఏడ్చే వాళ్ళను యాడవని అయ్యా వీడి పొగరు రోజు రోజుకి పెరిగిపోతోందండి ఆ పెరుగుదల నరహరి చేత ఎలా విరగ్గొట్టించాలో నాకు బాగా తెలుసు నా ఇంటికి వచ్చి నన్నే తిడతాడా చూస్తాను ఏడ్చే వాళ్ళను చూసుకోలేదయ్యా చూసుకోలేదు ఎవరు శంకరయ్య బాబా ఏంటి బాబు ఇవాళ చాలా ఆనందంగా ఉండరు అవును గుడ్డయ్యా నీకు కూడా ఒక కూతురు ఉంటే ఆ కూతురు కళ్యాణ్ గడి దగ్గర పడితే ఈ ఆనందం ఏటో తెలిసి వచ్చేది గౌరికి పెళ్లి కుదిరింది కిందా పెళ్లి మిఠాయిని తిను శుభం బాబు నువ్వు కూడా పెళ్లికి తప్పకుండా రావాలా తప్పకుండా వస్తారు బాబు గౌరీ గౌరమ్మ పెళ్లి అంట గౌరమ్మ పెళ్లి అంట గౌరమ్మ పెళ్లి అంట ఏమిటి నీ పెళ్లి కుదిరిపోయిందమ్మా ఆ లాయర్ బాబుతో కుదిరిపోయింది నిజంగానా అవునమ్మా రాజాబాబు ఇంటికి వెళ్ళాను నా కూతురు చక్కని సుక్క మీ కోడలుగా దక్కితే మీ ఇంటికి మాలచ్చి వచ్చినట్టే అని చెప్పాను ఎస్పీ గారు మురిసిపోయారు లగ్గాలు పెట్టిస్తా ఉన్నా అవునమ్మా మీ ప్రేమలు దక్కాలంటే పెద్దోళ్ళు పెట్టించాల్సింది లగ్గాలే మాఘమాసం వచ్చాక మనసు వెన్నెలొచ్చాక మాఘమాసం వచ్చాక మనసు వెన్నెలొచ్చాక ఎవడూరుకుంటాడు ఎదిగినోడు పాలా కంకి చూసి నా కాపాడుచువాడు మాఘమాసం వచ్చాక మల్ల మొగ్గ విచ్చాక మాఘమాసం వచ్చాక మల్ల మొగ్గ విచ్చాక ఎందుకోరుకోవాలి ఎదిగినమ్మ పిట్టపోరు పడలేని పడుచుకుమ్మ ఏముంటది వేడెక్కితే అరి వేడెక్కించే ముద్దుల గుమ్మ చేజిక్కితే హద్దు పద్దు ఏముంటది ఈడెక్కితే అరి ఇద్దరు కలిసే వేళ దీపం కొండెక్కితే చీరంతా మిండాలంట చిలిపి సింగారం చీకట్లో పండాలంట వలపు బయ్యారం ఒళ్ళో పొత్తిళ్ళో ఈ కౌగిళ్ళలో సక్కిలి గింతలు చల్లాచుకో మాఘమాసం వచ్చాక మంచు వెన్నెలొచ్చాక మాఘమాసం వచ్చాక మల్ల మొగ్గ విచ్చాక ఎత్తు పల్లాలేడుంటాయి వేర్రెక్కితే అరి హద్దుకు పోయే ఒత్తిడిక
చెడ్డ ఏముంటాయి పిచ్చెక్కితే అరిదు గోడు పిచ్చి దువ్విన కొద్ది గోడెక్కితే ఆ పిచ్చి కుదరాలంటే పెళ్ళే మందంట ఆ పెళ్ళి జరిగిందంటే ప్రేమే మనదంట ఇచ్చి మనసిచ్చి తల్లి సందేళ్ళలో చెంపకి చెంపా చిలకడ దుంప చెల్లించుకో మాఘమాసం వచ్చాక మల్ల మొగ్గ విచ్చాక మాఘమాసం వచ్చాక మల్ల మొగ్గ విచ్చాక ఎందు కోరుకోవాలి ఎదిగి నమ్మా పిట్ట పోరు పడలేని పడుచుకుమ్మా మాఘమాసం వచ్చాక మంచు వెన్నెలొచ్చాక మాఘమాసం వచ్చాక మంచు వెన్నెలొచ్చాక ఎవడూరుకుంటాడు ఎదిగి నోడు పాలా కంకి చూసి నాక పడుచువాడు నరహరే ఓ రండి రండి వీరాస్వామి గారు మీకోసమే ఎదురు చూస్తున్నాం చూశారా ఈ కొత్త బాంబు ఇంతవరకు మనం తయారు చేసిన అన్ని బాంబుల కంటే చాలా పవర్ఫుల్ ఒక్క బాంబు పేలిందంటే 100 ఇళ్ళు సఫా ఆ నీ బాంబుల వారం బాగానే ఉంది గానే మొన్న నువ్వు మీ మేనమావ గుండెల్లో పేల్చిన బాంబు మంది తెలుసా నీ మాట వినకుండా పట్నం వెళ్ళాడా వాళ్ళు కూడా పాత పగలు మరిచిపోయి రాజాతో గౌరి పెళ్లికి ఒప్పుకున్నారట అంతేకాదు ఇక్కడ మీ మామ గంతులేస్తున్నాడు కూతురు పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు హలో ఎస్ నేను మావయ్య జానకిని ఏమిటమ్మా అత్తే ఇంట్లోంచి కోపంగా బయటికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది కాటూర్ అనుకుంటాను అలాగే ఏమిటి అలా చూస్తున్నావు నన్న కార్న క్షమించండి మీరెవరో నాకు తెలీదు తెలుస్తుందిలే కాళ్లకు పారాణి రాసుకున్నావు గడపకు పసుపు కుంకుమ పెడుతున్నావు కళ్యాణమా మీరు పెళ్లికి అక్షింతులు వేయడానికి వచ్చిన పెద్దలే అయితే నా సమాధానం అవును కాకపోతే మా నాన్నగారితో మాట్లాడి వెళ్ళిపోండి మీ నాన్నతోనా ఎందుకు మా అన్నయ్యను చంపిన హంతకుడని భయపడి తిరిగి వెళ్ళిపోతాననుకుంటున్నావా మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు అర్థం కాదే మా కుటుంబానికి చేసిన కీడు చాలదని మా రాజాను వల్ల వేసుకుని మళ్ళీ నా ఇంట్లో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు కదా మీరు అంటే అంటే మీరు రాజా తల్లిగారా ఆగు నీ నక్క వినయాలు చూసి కరిగిపోతానని నీ అమాయకత్వానికి మనసు మార్చుకుంటానని భ్రమపడుతున్నావు కదూ వీల్లేదు ఈ పెళ్లి జరగదని చెప్పడానికే వచ్చారు పెంచుకున్న ఆశలు తుంచుకోమని శాసించడానికి వచ్చారు నేను నేను చేసిన తప్పేమిటి తప్పు నిన్ను కన్న నీ తండ్రిది వాడు నా అన్నను చంపిన హంతకుడు కాదని వాదించి కోర్టు నుంచి తప్పించుకుని ఉండొచ్చు కానీ ఈ గుండెల్లో ఉన్న కోర్టు మాత్రం మీతో వియ్యం పొందొద్దని తీర్పు చెప్తోంది కానీ ఇక్కడున్న కోర్టు తల్లిదండ్రులు చేసిన తప్పుకి బిడ్డలకు శిక్ష వేయకూడదని తీర్పు చెప్తుందమ్మా మాటకు మాట సమాధానం చెప్పడం కూడా వచ్చన్నమాట నీకు అత్తగారిని గౌరవించి పాదాలకి నమస్కారం చేయాలనుకున్నాను మీరే దూరంగా జరిగి తిరస్కరించారు కానీ రాజాని మాత్రం ఎప్పుడు నా నుంచి దూరంగా తీసుకెళ్లలేరు ఓహో అంత దూరం వచ్చావన్నమాట అయితే ఆఖరిసారిగా హెచ్చరించి వెళ్తున్నాను నువ్వు రాజాని మర్చిపోకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే ఒక చావు కళ్ళారా చూడాల్సి వస్తుంది ఆ అశుభం చాలు నీ కళ్యాణం ఆగిపోవడానికి ఎంత ఘోరం ఎంత అన్యాయం ఎంత పాత కక్షలు ఉంటే మట్టుకి ఇలా మనుషుల్ని పొడి చంపుతారటమ్మా వీరాస్వామి మావయ్య ఇన్స్పెక్టర్ ఇవే మా మావయ్యని పొడి చంపేసింది సార్ నీ మూలంగానే కళ్యాణి తల్లిదండ్రులు చనిపోయారు దాన్ని కూడా నువ్వే చంపుంటావు
ఫస్ట్ కంగ్రాచులేషన్స్ రాజా మీరు చాలా డిఫికల్ట్ కేసులో సక్సెస్ అయ్యారు థాంక్స్ రాజా నీతో మాట్లాడాలి ఇట్రా ఎక్స్క్యూజ్ మీ ఓకే రాజా కాటూరు శంకరయ్యని అమ్మ హత్య చేసింది ఆ హత్యకు సాక్షి అయిన నాన్నగారే అమ్మను అరెస్ట్ చేశారు అమ్మను అరెస్ట్ చేశారా నాన్నే కాదు దేవుడు చెప్పిన అమ్మ హత్య చేసిందంటే నేను నమ్మను చట్టం చేతిలో ఉంది కదా అని అమాయకురాల్ని నిర్దోషిని నిర్బంధిస్తే కన్న తండ్రి అయినా నేను సహించను నాన్న అడుగు తీసి అడుగు వేస్తే ఏ ఇంటిలో నీతి ప్రతిఫలిస్తుందో ఏ ఇంటి మనుషుల రక్తంలో నర నరాల్లోనూ నిజాయితీ ప్రవహిస్తుందో ఆ ఇంట్లో ధర్మానికి కర్మ జరిపి పుణ్యానికి పాడగట్టి నీతిని పాతి పెడతారా ఎస్ మిస్టర్ ఎస్పీ అరక్షణం క్రితం వరకు మీ మీద నాకు గౌరవం ఉంది పూజ్యభావం ఉంది ఏ క్షణంలో మీరు ఒక దేవత చేతికి సంకెళ్ళి వేశారని తెలిసిందో ఆ మరుక్షణంలోనే ఆ గౌరవ అభిమానాలు మట్టిలో కలిసిపోయాయి ఈ ఒంటి మీద కాకి బట్టలు ధరించిన నుండి 5 సంవత్సరాలుగా ఎవరూ నన్ను ఇలా ముద్దాయిలా నిలబెట్టి ప్రశ్నించలేదురా నేను లాయర్ని నువ్వు పంచి ఇచ్చిన రక్త మాంసాల కంటే నా ఒంట్లో నీతి నిజాయితీ ఎక్కువగా ఉన్నాయి ఉంటే ఇలా మొండిగా వాదించు అది మొండితనం కాదు కడుపు మండినతనం తమ్ముడు అమ్మ నీకు తన తల్లి అయితే ఆయనకు కట్టుకున్న భార్యరా ఆ విషయం అరెస్ట్ చేసే ముందు ఆయనకు గుర్తులేదు కేవలం తన నిజాయితీ తన డ్యూటీ తన లాఠీ తన స్టేటస్ నేరస్తుడని మనస్ఫూర్తిగా భావించిన ఏ వ్యక్తిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదురా ఈ ఎస్పీ చక్రధర్రావు ఇప్పుడు చేశావు లేదు మీ తల్లి హంతకురాలు అన్న నిజాన్ని కళ్ళారా చూశాకే అరెస్ట్ చేశా నాన్న ఎస్ అక్కడ జరిగిన హత్యకు ప్రత్యక్ష సాక్షిని నేను రేపు న్యాయస్థానంలో ఆవిడ నేరస్తురాలని వాదించబోతుంది మీ అన్నయ్య అది నిజమని చెప్పబోతున్న మొదటి సాక్షిని నేను రా అలాగా అయితే ఈ ప్రత్యక్ష సాక్షి కళ్ళకు అడ్డుపడిన పరులను విప్పి ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొంతు మూసి నా తల్లి హంతకురాలు కాదు దేవత అని వాదించబోతున్న డిఫెన్స్ లాయర్ని నేనే ఈ తండ్రి కొడుకుల ఛాలెంజ్ లో నువ్వు గెలుస్తావో నేను గెలుస్తానో న్యాయస్థానంలో తేల్చుకుందాం అమ్మ ఎందరో అభాగ్యులకు ప్రాణం పోసి జీవితాలు నిలబెట్టిన చేతులు ఇవి ఈ చేతులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయంటే నా మేటంత మూర్ఖుణ్ణి కాను అసలు ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి ఎవరు దీనికి కారకులు ఆ భగవంతుడు అమ్మా అంతకంటే ఏం చెప్పగలను బాబు ఏ నేరం చేయకుండానే అలాంటి పరిస్థితి కల్పించి నా భర్త కూడా నన్ను అనుమానించేలా చేశాడా దేవుడు దీనికి కారణం ఎవరని చెప్పగలను అంతా నా నుదుటి రాసం రాతంతే దేవుడు రాతలు రాశాడను పరిస్థితులు మనతో ఆడుకుంటున్నాయనో సరిపెట్టుకుంటే నిర్దోషులు దోషులుగా ముద్ర వేయబడతారమ్మా అందుకే బెయిల్ మీద విడుదల చేయించి నేను ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను మీ నాన్న ఏమన్నారు బాబు నేరస్తురాలకు ఆ ఇంట్లో స్థానం లేదన్నారు కదూ నా భర్తే నన్ను నమ్మని ఇంటికి నేనెలా రాగలను అమ్మా భార్య గురించి భర్తకు తెలియకపోవచ్చు కానీ తల్లిని గురించి బిడ్డకు తెలుసమ్మా భర్తకు భార్య వయసు వచ్చాక దగ్గరకు వచ్చే సన్నిహితురాలు కాకుంటే ఒక సేవకురాలు కాని కడుపును పుట్టిన బిడ్డకు కళ్ళు తెరవక ముందు నుంచి సర్వస్వం తల్లేనమ్మా ఆ తల్లి మనసులోని కరుణ ప్రేమ బిడ్డకే తెలుసు ఆ నమ్మకమే నా తల్లి నిర్దోషి అని నా చేత చెప్పించిందమ్మా పదమ్మా వెడదాం నేను ఆడదాన్ని పైదో తనానికి తల వంచేదాన్ని కానీ న్యాయం మన పక్కనుందమ్మా ఆ విషయం ఆయన కూడా గ్రహించాలిగా అంతవరకు నేను ఇక్కడే ఉంటాను బాబు అలాగేనమ్మా కాని ఒక్కటి గుర్తుంచుకో నాన్నే కాదు ఆయన కొడుకు కూడా చట్టాన్ని గౌరవించేవాడే ఆ చట్టం న్యాయాన్ని కాపాడటానికే నిర్దేశించబడింది న్యాయాన్ని కాపాడి న్యాయస్థానం ద్వారా ఒక నిర్దోషిని విడుదల చేయించడానికి కంకణం కట్టుకున్నాను ఆశీర్వదించు న్యాయం గెలవాలి మీ నాన్నగారు మనల్ని అర్థం చేసుకోవాలి బాబు రిపోర్ట్స్ ఊరుకో గౌరి నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఆ లోకంలో ఉన్న మీ నాన్న ఆత్మకు శాంతి ఉండదు పద ఏం బాబు తండ్రిని పోగొట్టుకున్న గౌరి బాధపడుతుంటే
చూసి ఆనందించడానికి వచ్చావా? గౌరీ, గౌరీ దిక్కులేని అయిపోయింది బాబు. మీ అమ్మగారి కోరిక ప్రకారం మా అన్నయ్యను చంపి శిక్ష తప్పించుకున్న మా నాన్న శిక్ష అనుభవించేశారు కాదా? మీ అమ్మగారే మరణ శిక్ష వేశారు. ఇంకొక క్షణంలో ముక్కలు ముక్కలుగా నరికి మా నాన్న శవాన్ని నా మొక్కన కొట్టబోతున్నారు. ఇప్పుడు ఆమెకు తృప్తిగా ఉందేమో కనుక్కోండి, ఆమె పగ చల్లారుదేమో తెలుసుకోండి. గౌరీ, కానీ బాబు ఒక్కటి మాత్రం నిజం, మా నాన్న హంతకుడు కాడు. ఆయన్ని చంపి లోకం మెప్పు పొందడానికి మన ప్రేమని వంకగా పెట్టొద్దని మీ అమ్మగారితో చెప్పండి. ఏమిటి నువ్వు మాట్లాడుతున్నావు? అవును బాబు, మిమ్మల్ని వల్లో వేసుకుని మీ డబ్బు హోదా కాజేయాలనుకున్నారని మీ అమ్మంది. నా ప్రేమ నేరమైతే దానికి శిక్ష నేను అనుభవించాలి. ఏ ప్రతీకారం బాగా లేకపోతే మా నాన్నగారిని ఎందుకు బలి తీసుకుంటుంది? నువ్వు ఆవేశంలో ఉన్నావు, నీ మనసును ఎవరో తప్పుదోవ పట్టించారు. కాదు, నా కళ్ళు తెరిపించారు, గొప్పవాళ్ళ నేసం తెలియజెప్పారు. మీ అమ్మ మీద మీకెంత మమకారం ఉందో మా నాన్న మీద నాకు అంతే మమకారం ఉంది. కోర్టులో మా నాన్న చచ్చిపోవడానికి కారకులు ఎవరో చెప్తారు, నా కడుపు పంట చల్లార్చుకుంటారు. తెలివి తక్కువగా మాట్లాడు. పద గౌరీ, నువ్వు చెప్పాల్సింది చెప్పావు. ఇలా మాట్లాడుతూ ఇక్కడే ఉంటే వాళ్ళు నిన్ను నన్ను చంపేస్తారు. పద. రావయ్య నరహరి, నీకోసమే ఎదురు చూస్తున్నాం. తల్లి ముండమయ్యా, దేశాంతరాలు పట్టిపోతే పోయావు గాని మంచి చావు తెలివితేటలు నేర్చుకొచ్చావయ్యా. ఇదిగో గ్లాసు. ఇదే పాత దుష్టులకి కొత్త విరణులకి ఉన్న తేడా. వీరస్వామి, ఇంతకాలం నువ్వు అన్ని పనులు దౌర్జన్యంగా సాధించావు, కానీ నేనిప్పుడు మన చేతులకి మట్టి అంటకుండా కార్యక్రమాన్ని సాగిస్తున్నాను. ఇటు నా పెళ్లికి అడ్డుగా నిలిచిన శంకరయ్య శవమయ్యాడు, అటు మన పనులన్నిటికీ అడ్డుగా నిలిచిన రాజాగాడి కుటుంబం చిన్నాభిన్నమైంది. టూ బర్డ్స్ ఇన్ వన్ షాట్. చీర్స్. Bye.
ఏంటండి ఆ కాగితం? పన్నెండో తేదీ అమ్మ కేసు కోర్టుకు వస్తుంది జానకి. వాదించడానికి సిద్ధంగా ఉండమని కోర్టు ఉత్తర్వు. ఆ కాగితం చూస్తే నీకేమనిపిస్తుంది? పోనీ నాకేమనిపిస్తుందో చెప్పనా? ఇది ఆదేశం కాదండి, ఆయుధం. ఇంటికి పెద్ద కొడుకుగా తలకొరువు పెట్టి పుణ్యలోకాలకి పంపవలసిన కన్న తల్లిని ఆమె బ్రతికుండగానే చంపేయమని కోర్టు వారి మీ చేతికిచ్చిన ఆయుధమే ఈ ఆదేశం. అంతేగా, ఈ పరిస్థితుల్లో నేను మాత్రం ఏం చేయగలను జానకి? ఏదేమైనా చేయండి, కన్న తల్లికి వ్యతిరేకంగా వాదించి ఆమెకు శిక్ష వేయించాడని అపవాదం మాత్రం మనం భరించలేమండి. అలా అనుకున్నప్పుడు నేను చేయగలిగింది ఒక్కటే జానకి. నాన్న, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదవికి నా రాజీనామా. ఎందుకని? మొదటిసారిగా నేను ఒక లాయర్గా కోర్టుకు వెళుతుంటే నా నుదుట కుంకుమ దిద్ది నిండు మనసుతో నన్ను నా భవిష్యత్తుని ఆశీర్వదించి పంపించింది అమ్మ. అలాంటి ప్రేమమూర్తికి ఈరోజు నా చేతులతో ఉడితాడు బిగించలేను. అలాగని అపసవ్యంగా వాదించి న్యాయానికి అన్యాయం చేయలేను. అందుకే నా అంతటి నేనే ఆ స్థానం నుంచి తప్పుకుంటున్నాను. నువ్వింత పిరికివాడు అని, మమతానుబంధాలకు లొంగిపోయే బలహీనుడు అని తెలిస్తే నిన్ను లా చదివించేవాడే కాదు. ఇదేనా నీ తండ్రి దగ్గర నుంచి నువ్వు పుణికిపుచ్చుకున్న వారసత్వం? తల్లి ఏమిటి, బిడ్డేమిటి? ఎవరు చేసినా తప్పు తప్పే, నేరం నేరమే. మనం న్యాయానికి వెన్నుకాచే మనుషులమైనప్పుడు చివరికి ఆ భగవంతుడు తప్పు చేసినా సరే శిక్షించే అధికారం మనకుంటుంది, గుర్తుంచుకో. కానీ నాన్న, అమ్మను ఒక హంతకురాలిగా బోన్లో నిలబెట్టి ప్రశ్నిస్తుంటే ఆమె హృదయం ఎంత తల్లడిల్లిపోతుందో ఆలోచించండి. రామ్, నేరం ధ్వని శిక్ష దానికి ప్రతిధ్వని అన్న మాటే నిజమైతే మీ అమ్మ తప్పకుండా శిక్షార్హురాలు. మీ అమ్మ హత్య చేయటం నేను కళ్ళారా చూశాను. అందుకే చట్టానికి ప్రతినిధిగా, ధర్మానికి రక్షక పటునిగా 30 సంవత్సరాలు నాతో కాపురం చేసిన నా భార్యని కూడా చూడకుండా ఆవిడ అరెస్ట్ చేసి జైల్లో పెట్టాను. నాకు మాత్రం ప్రేమ లేకన అన్నిటినీ దిగమింగుకున్నాను. ఈ పరిస్థితిలో నువ్వు రాజీనామా చేస్తే ఈ సమాజం మనల్ని చూసి నవ్వుకుంటుంది. నలుగురు మెప్పు కోసం తండ్రి అరెస్ట్ చేశాడు, ఒక కొడుకు రాజీనామా చేసి తప్పుకున్నాడు, ఇంకో కొడుకు ఆమె తరఫున వాదించి విడిపించాడు. వెరసి కుటుంబం మొత్తం నీతి తప్పిన వాళ్ళని గేలి చేస్తుంది లోకం. తర్వాత నీ ఇష్టం, ఆలోచించుకో. అలాగే నాన్న, రక్త సంబంధాలకు అతీతమైంది న్యాయం అని రుజువు చేస్తాను. నిద్రపోలేదా వదిన? లేదు బాబు, దీని నిండా టీ ఉంది. నీకెప్పుడు కావాలంటే అప్పుడు పోసుకు తాగు. ఇంకా ఏమన్నా కావాలంటే చెప్పు, నేను మేలుకొని ఉంటాను. నీకెందుకు వదిన ఈ శ్రమ? శ్రమ కాదు బాబు, ఉడత సాయం. ఈ ఇంటి దేవతను కాపాడడానికి నువ్వు కంకణం కట్టుకున్నావు. నువ్వు విజయం సాధిస్తే ఆనందించగలనే తప్ప నేను ఇంకేం సాయం చేయగలను. అన్నయ్య ఏం చేస్తున్నాడు? అమ్మ మీద నేరం ఎలా నిరూపించాలా అని పరిశోధిస్తున్నారు. రాజా, ఆమె కనురెప్పలే ఆమెను కాటేయాలని చూస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నువ్వెంత కష్టపడైనా సరే అత్తయ్యను కాపాడాలి. చదువు బాబు, ఆ పుస్తకాలన్నీ చదివి న్యాయదేవత కంటబోతున్న కళంకాన్ని తుడిచేయి. తప్పకుండా వదిన, నీ ఆశీస్సులే నాకు శ్రీరామరాజు. జానకి, జానకి. ఆ వస్తున్నానండి. ఏమిటండి? నిద్ర వస్తుంది, కొంచెం టీ తీసుకురా జానకి. పాలు పొంగిపోయాయండి. పొంగిపోయా? ఇప్పుడు ఎలా, చూడాల్సింది చాలా ఉందే. ఇంత రాత్రి అయింది, ఇంకా పని ఏమిటండి, పడుకోక. అదిగా జానకి. అబ్బా రండి, రండి. తమ్ముడు ఇంకా నిద్రపోలేదనుకుంటాను.
ఆయనకి పెళ్లి కానివాడు మీ రండి. రాజా, అమ్మకు వ్యతిరేకంగా వాదించడం నాకు ఇష్టం లేదురా, కానీ నాన్న నా కర్తవ్యాన్ని గుర్తు చేసి బాధ్యత నిర్వర్తించమన్నారు. మంచిది. అమ్మను బోన్లో నిలబెట్టి అన్నదమ్ములం ఎదురెదురుగా వాదించబోతున్నావు, ఆ ఊహే నాకు బాధగా ఉందిరా. అదేమిటన్నయ్య, ఇప్పుడు నువ్వు ఈ పని చేయకపోతే నాన్నగారు ఇంతకాలం కష్టపడి పోగు చేసిన మన కుటుంబ పరువు ప్రతిష్టలు దిగజారిపోతాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. కమాన్, క్యారియాన్. రాజా, ఇంతకుముందు ఇలాంటి కేసు టేకప్ చేయలేదు కదా నువ్వు. సర్వీస్ తక్కువ. నా వైపు ప్రత్యక్ష సాక్ష్యం ఉంది, బలమైన ఆధారాలున్నాయి, హత్య చేయడానికి తగిన కారణం ఉంది. కానీ నా వైపు ధర్మం ఉంది. నా తల్లి నిర్దోషి అని నిరూపించి తీరుతాను. ఏం కోరుకున్నావు జానకి? ఏం కోరుకుంటాను? న్యాయం పేరుతో ఏంటి యజమానురాల్ని న్యాయస్థాన ఫోన్లో నిలబెట్టి ప్రశ్నించడానికి? ముగ్గురు ప్రతినిధులు ఒకేసారి బయలుదేరి వెళ్తున్నారు. ధర్మాన్ని గెలిపించమని ప్రార్థించడం తప్ప నేను ఇంకేం చేయగలను? నీ కోరిక తప్పక ఫలిస్తున్నాం. న్యాయం గెలిచి తీరుతుంది. యువర్ ఆనర్, ఈ కేసులో ప్రథమ సాక్షిగా ఎస్పీ చక్రధరరావు గారిని ప్రశ్నించడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. చూడండి చక్రధరరావు గారు, డాక్టర్ సరస్వతీదేవిని మీరు ఎప్పుడు ఎందుకు ఎలా అరెస్ట్ చేశారని నేను ప్రశ్నించను. ఎందుకంటే బాధ్యత గల ఒక పోలీస్ అధికారిగా మీరు మీ కళ్ళతో ఆ హత్యను చూశారు గనక, ముద్దాయి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది గనక మీ బాధ్యత ప్రకారం మీరు ఆమెను అరెస్ట్ చేశారు. ఆ విషయం ఇప్పటికీ మీ ఎఫ్ఐఆర్ ప్రకారం కోర్టు రికార్డులో చేర్చబడింది. కానీ ముద్దాయి స్వయానా మీ భార్య గనక ఆమె గారికి శంకరయ్యను హత్య చేయవలసిన పరిస్థితి ఎందుకు కలిగిందో భర్తగా మీ అభిప్రాయం కోర్టు వారికి తెలియపరచగలరా? ష్యూర్ యువర్ ఆనర్. హతుడు గాలి శంకరయ్య మా కుటుంబానికి పాత విరోధి. 20 సంవత్సరాల క్రితం నా భార్య అన్నను చంపాడు అన్న నేరారోపణతో అరెస్ట్ చేయబడి, ఆ విషయం కోర్టులో నిర్ధారణ కాకపోవడంతో నిర్దోషిగా విడుదల చేయబడ్డాడు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ముద్దాయిని కోర్టులో భార్య అని సంబోధించడం గౌరవనీయులైన ఎస్పీ గారికి తగదని మనవి చేసుకుంటున్నాను. అబ్జెక్షన్ సస్టైన్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. చక్రధరరావు గారు, ముద్దాయిని ముద్దాయినే సంబోధించండి. ఎస్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, ముద్దాయి దృష్టిలో అతను ఇప్పటికీ హంతకుడే. మా కుటుంబం మీద పగతో శంకరయ్య తన కూతుర్ని మా అబ్బాయి మీదకు ఉసిగొలిపి వాళ్ళిద్దరూ ప్రేమించుకునేలా చేశాడని ముద్దాయి అభిప్రాయం. శంకరయ్య కూతురు గౌరీతో మా చిన్నబ్బాయి పెళ్లికి నేను ఒప్పుకున్నాను, కానీ నా భార్య అదే ముద్దాయి అంగీకరించలేదు. ఈ పెళ్లికి మూల కారణం శంకరయ్యేనని, ఆ శంకరయ్య అడ్డు తొలగిస్తే ఈ పెళ్లి అయిపోతుందని ముద్దాయి అభిప్రాయపడి ఉండొచ్చు. ఆ కోపంతోనే కాటూరు వెళ్ళింది, అనుకున్నట్టుగానే శంకరయ్యను హత్య చేసింది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. చూడండి మిస్టర్ చక్రధరరావు గారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లా నేను మిమ్మల్ని కుటుంబ పరంగా ప్రశ్నించను, మీ హోదా పరంగా అడుగుతాను. మీకు అభ్యంతరమా? నో అబ్జెక్షన్. సరస్వతీదేవి ఈ హత్య చేశారని మీరు మనస్ఫూర్తిగా నమ్ముతున్నారా? నమ్మడం ఏమిటి, కళ్ళారా చూశాను. సో ఆమె నిజమైన నేరస్తురాలన్నమాట? ఎస్. పోలీస్ డిపార్ట్మెంట్ లో మీకు ఎన్నేళ్ళు సర్వీస్ ఉంది? 25 ఏళ్ళు. ఇంతవరకు ఎన్ని కేసులు ఫైల్ చేయగలిగారు? 100 కేసులు. మీరు ఫైల్ చేసిన కేసులు అన్నింటిలోని వ్యక్తులు దోషులని నమ్మేగా మీరు ఫైల్ చేశారు? ఎస్. అందులో ఎంతమందికి శిక్ష పడింది? సుమారు 60 మందికి. మరి మిగతా 40 మందికి ఎందుకు పడలేదు? కోర్టులో నేరాలు రుజువు కాలేదు,
అంతేగా మీరు అందరూ నేరస్తులని నమ్మేగా అరెస్ట్ చేశారు కొందరు నిర్దోషులు ఎలా అయ్యారు కోర్టులు తప్పుడు తీర్పులు ఇచ్చాయా లేక మీ నమ్మకంలో క్వాలిటీ ఏమైనా తేడా ఉందా ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్ డిఫెన్స్ లాయర్ గారు తన ప్రశ్నలతో కేసు పరిధిలో దాటుతున్నారు నో యువర్ ఆనర్ మనం నమ్మినవన్నీ నీళ్లు నమ్మనివన్నీ పాలు కావని అందుకు ఎస్పీ గారి అనుభవమే తార్కాణమని గుర్తు చేస్తున్నాను అబ్జెక్షన్ ఓవర్ రోల్డ్ అర్థమైందా చక్రధర్రావు గారు మీరు నేరస్తులను కేసులు ఫైల్ చేసిన 40 మంది నిర్దోషుల్లో సరస్వతీదేవి కూడా ఒకరు కావచ్చుగా వైది భాయ్ ఈ హత్య కేసుకు మీరు ప్రత్యక్ష సాక్షి కదూ సరస్వతీదేవి శంకరయ్యను కత్తితో పొడుస్తుండగా చూశారా కత్తి బయటకు తీస్తుండగా చూశారా మీరు కత్తి బయటకు తీస్తుండగా చూశాను నాట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ యు కెన్ గో యువర్ ఆనర్ హతుడు శంకరయ్య కూతురు గౌర్ని ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను గ్రాంటెడ్ గౌరీ గారు ఆమె మీకు తెలుసా తెలుసు ఆమెను మొట్టమొదటిసారిగా మీరు ఎప్పుడు చూశారు హత్య జరిగిన రోజున ఆమె మా ఇంటికి వచ్చారు ఎందుకు వచ్చారు వాళ్ళ అబ్బాయికి నాకు జరగబోయే పెళ్లి ఆపు చేయడానికి అప్పుడు ఆమె మీతో ఏమన్నారు రాజాని నువ్వు మర్చిపోకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నారు ఆ పరిణామాలు ఏమిటో కూడా చెప్పారా ఏమిటవి ఒక చావుని కళ్ళారా చూడవలసి వస్తుందని హెచ్చరించారు అలాగే జరిగింది ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ చూడండి గౌరీ గారు అంతా అలాగే జరిగింది అన్నారే అంటే ఏమిటి దాని అర్థం ఆమె అన్నట్టుగానే ఒక చావు కళ్ళ చూసింది సరస్వతీదేవి గారు ఒక చావు కళ్ళారా చూస్తాను అన్నారా ఒక చావు కళ్ళారా చూడాల్సి వస్తుంది అన్నారా చూడవలసి వస్తుంది అన్నారు అంటే ఆ చావు మీ తండ్రిదేనని ఎందుకు అనుకోవాలి తన చావు మీరు కళ్ళారా చూడాల్సి వస్తుంది అని ఆమె అనుండొచ్చు కదా అనుండవచ్చు అంటే ఆవిడకి ఇష్టం లేని పెళ్లి ఆవిడ కొడుకు చేసుకుంటే అది భరించలేక తానే ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతో అలా అనుండొచ్చు డాక్టర్ సరస్వతీదేవి మీ ఇంటికి వచ్చారు కదా అప్పుడు మీరు ఒంటరిగా ఉన్నారా లేక 10 మంది రౌడీల్ని కత్తులు కటారులతో మీ చుట్టూ పెట్టుకుని ఉన్నారా ఒంటరిగానే ఉన్నాను పెళ్లి జరగబోయే ఆగిపోయింది మీ నాన్నకు ఆమె చిన్న కొడుక్క మీకు ఆమె చిన్న కొడుక్క నాకు ఆమె చిన్న కొడుక్కి మరి మీ ఇంటికి వచ్చిన సరస్వతీదేవి ఒంటరిగా ఉన్న మిమ్మల్ని చంపకుండా ఎక్కడో పొలం నుంచి వస్తున్న మీ నాన్నను వెతికి చంపాల్సిన అవసరం ఏమిటి ఆమె మిమ్మల్ని చంపి తన కొడుకు అడ్డు లేకుండా చేసుకోవచ్చుగా అవును సో మీ నాన్నను హత్య చేసిన హంతకురాలు ఆవిడ కాకపోవచ్చు ఆవిడ నిర్దోషి కూడా అయి ఉండొచ్చు నీకు బుద్ధి ఉందా అలా ఎందుకు చెప్పావు కోర్టులో బుద్ధి ఉండబట్టి అలా చెప్పాను నీ తండ్రిని హత్య చేసిన హంతకురాలు నీకు నిర్దోషిగా కనిపిస్తుందా రాజా మాటలు వింటే ఆమె హత్య చేసుండదని నమ్మకం నా కలిగింది నమ్మకం కాదే మైకం మళ్ళీ ఆ అందగాడు నీ కళ్ళ ముందు కనపడేసరికి నీ గుండె అదిరింది కన్ను చెదిరింది నోట మాట జారింది పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నా సంగతి తెలుసుగా పిరంగితో పేల్చేస్తాను ఇప్పుడు నీకు దిక్కు మొక్కు నీ ప్రేమకు టానిక్ నీ జీవితానికి కిక్కు అన్ని నేనే మైండ్ ఇట్ అండ్ డూ మైండ్ ఇట్ మీరు డాక్టర్ కృష్ణవేణి కదూ అవును ఏమి మీకు తెలుసా తెలుసు ఎలా ఆమె కూడా ఓ డాక్టరే వృత్తిరీత్యా ఇద్దరు సహచరులు అంతే కదా ఆమె చూసే కేసుల్లో ఆపరేషన్ కేసు అయితే ఆ ఆపరేషన్ కేసు నేనే అటెండ్ చేస్తుంటాను ఏ ఆమెకు ఆపరేషన్ చేయటం చేత కదా నోనో ఆమె నాకన్నా సీనియర్ గతంలో ఆమె ఎన్నో ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించారు మరి ఇప్పుడు రీసెంట్ గా ఆవిడ రక్తం చూసి తట్టుకోలేకపోతున్నారు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి బహుశా అందుకు ఆవిడ వయసు కూడా కారణమేమో నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నో మోర్ క్వశ్చన్స్ యువర్ ఆనర్ యువర్ ఆనర్ డాక్టర్ సరస్వతీదేవి గారిని అరెస్ట్ చేసిన సబ్ ఇన్స్పెక్టర్ అరుణ్ కుమార్ గారిని ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను మిస్టర్ అరుణ్ కుమార్ మీరు డాక్టర్ సరస్వతీదేవిని హత్య జరిగిన చోట్లోనే అరెస్ట్ చేశారు కదా హంతకుడు ఉపయోగించిన కత్తి కాక ఆ ప్రదేశంలో ఇంకా మీకేం కనిపించాయి కొన్ని కొబ్బరి బోండాలు అవి కాక ఒక ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కాటన్ కొంత మెడికల్ క్లాత్ బోండాలు గంప ఎవరు అయి ఉంటాయని మీరు ఊహిస్తున్నారు పొలం నుంచి వస్తున్న శంకరయ్య అయి ఉంటాయి మరి ఆ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కాటన్ క్లాత్ ఎవరు అయి ఉంటాయి
మెడికల్ రిపోర్ట్లో కాటను క్లాత్ల సాయంతో గాయాన్ని అగ్ని పట్టి కత్తి బయటికి తీయబడింది అని రాసింది కదా. అవును. యూ కెన్ గో. 20 సంవత్సరాల క్రితం జరిగిన అన్యాయాన్ని గుర్తుపెట్టుకుని శంకరయ్య మీద కక్షతో సరస్వతీదేవి పగ తీర్చుకున్నదని ప్రాసిక్యూషన్ వారి ఆరోపణ. తన కూతురు పెళ్లికి ఒప్పుకోలేదని శంకరయ్య సరస్వతీదేవి మీద పగబట్టవచ్చు కానీ ఆమె శంకరయ్యను చంపవలసిన అవసరం లేదు యువర్ ఆనర్. గౌరవనీయులైన ఎస్పీ గారు కత్తి బయటకు తీయటం చూశారట గాని కత్తితో పడవటం చూడలేదట. కత్తితో పొడిస్తే హత్య అవుతుందో చనిపోతున్న మనిషిని రక్షించడానికి ఆ కత్తిని బయటకు తీయటం హత్య అవుతుందో పెద్దలు వారికే తెలియాలి. ఎవరానర్ ఆపరేషన్ చేసే కత్తి పట్టుకోవటానికే మనోబలం చాలని డాక్టర్ సరస్వతీదేవి ఈ హత్య చేయగలదా? మరొక ముఖ్య విషయం ఎవరానర్, హతుడి పక్కన ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంది, అది డాక్టర్ సరస్వతీదేవిది. దీన్ని బట్టైనా హతుడిని కాపాడటానికి సరస్వతీదేవి ప్రయత్నించిందని అర్థం కావటం లేదా? ఆలోచించండి ఎవరానర్. కోర్ట్ ఈజ్ అర్జెంట్. అర్జెంట్ గా మీ అందరినీ ఇక్కడికి పిలిపించిన కారణం కాటూరు చుట్టుప్రక్క ప్రాంతాల్లో నాటు బాంబులు తుపాకులు తయారవుతున్నాయి, అవి విరివిగా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయన్న ఇన్ఫర్మేషన్ మనకు అందింది. ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ ముఠాకు సంబంధించిన ఓ వ్యక్తిని పట్టుకున్నాం, కానీ వాడు ఆ కార్ఖానా ఎక్కడుందో చెప్పడం లేదు. కాటూరు చుట్టుప్రక్కలో ఉన్న మిల్స్ లో గాని ఫ్యాక్టరీస్ లో గాని వర్క్ షాప్స్ లో గాని అండర్ గ్రౌండ్స్ లో ఈ యాక్టివిటీస్ చురుగ్గా జరుగుతున్నట్లు మాకు తెలిసింది. కాబట్టి మీరు మీ ఫోర్స్ని యాక్టివేట్ చేసి నా ప్లాన్ ప్రకారం అటాక్ చేయండి. దిస్ ఇస్ మై ఆర్డర్. ఓకే సార్. దెన్ గో అహెడ్. ఓకే సార్. మంచి నిద్ర జరుగొట్టావరా వీరాస్వామి. నేను పాంబుల ఫ్యాక్టరీ దగ్గర వెంటనే రమ్మంటున్నాను. లోపల కుర్ర పెళ్ళుందిరా, మన మాటలు విన్నదంటే మన నోళ్ళలో జీలకర్ర కొట్టేసి తుర్రుమంటుంది. వీరాస్వామి అర్ధరాత్రి మధ్యలు తెరువు. మధ్యలు తెరువు కాదయ్యా, నీ బాంబులు నా కొంప ముంచిని. పొరపాటు, అవి నీళ్లు కాదయ్యా, బాంబులు పేల్తే కొంపలు లేచిపోతాయి. తల్లిముండమ్మయ్య, ఆటలుగా ఉందాయా నీ గవారం? మన పట్టుకోవడానికి పోలీసులు చుట్టుపక్కల ఒళ్ళకి మన ఊళ్ళోకి వచ్చేస్తున్నారట. రాణి, వచ్చే పోలీసులు మన దగ్గర ఏముందని పట్టుకుంటారు? వెళ్ళిపోయిన సరుకు వెళ్ళిపోగా మిగిలింది మన వాళ్ళు తరలించేస్తున్నారు. బాంబులకు సంబంధించి మన దగ్గర ఏమి లేదు. ఆ ఎస్పీ చక్రధరం గారు ఇటువైపే వస్తున్నాడట. కంగారు పడకు వీరాస్వామి. సప్త సముద్రాల మధ్యలో మాయామంత్ర దీవిలో మాయల ఫకీరు గుహ లాంటిది ఇది. ఇక్కడికి ఆ ఎస్పీ రాలేడు. ఒకవేళ వచ్చినా అడుగడుగున బాంబులు పాతి పెట్టబడి ఉన్నాయి. వాడు వాడి సిబ్బంది అడుగు వేస్తే ఢామని పేలిపోతారు. ఆ శబ్దం విని మనం ఇక్కడ నుంచి తకీలో పారిపోతాం. ఎవరు ఎవరు ఎవరిది మాట్లాడరి? తాత నువ్వా? ఎవరు గౌరీ నువ్వా? అవును తాత. నువ్వు ఎక్కడున్నావండి? ఇట్ రమ్మా దగ్గరికి రా. ఎవరి? అలాగే మేనకోడల, నిన్ను పడగదికి రమ్మంటే కాదు, నీ చీకటి గదికి వచ్చావా? ఎక్కడికి పోతావా? కొరికిందా? రే దాన్ని పట్టుకోండిరా, అది బయట పడితే మనం జైలు లోపల పడ్డట్టే. గుడ్డి నయాల రాయబారాలు సాగుతున్నారా రాయబారాలు? వీరస్వామి వీరస్వామి, వాడిని చంపొద్దు, వాడు మన క్లైమాక్స్ కి అవసరం. వద్దు చంపొద్దు. రే వీరాస్వామి వర్క్షాప్ వెనకాల బాంబులు తయారు చేస్తున్నారు.
ఈ విషయం తెలుసుకొని మీ నాన్నగారు బయలుదేరారంట. వెళ్ళే దారిలో బాంబులు పాతుంచావని అడుగు పడితే పేలిపోతాయని వాళ్ళు చెప్పుకుంటున్నారు. నాన్నగారు ఎటువైపు వెళ్ళారు? అది నాకు తెలియదు బాబు, కానీ బాంబులు ఫ్యాక్టరీ మాత్రం వర్క్షాప్ వెనకాలే. తమ్ముడు వెళ్ళాం పద. హలో 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 ఎస్పీ హియర్, హలో ఎస్పీ హియర్. మీరు వెళ్తున్న దారిలో 2x18 మైల్ రైడ్ దగ్గర ఉన్న మలుపులో దారి పొడుగున బాంబులు పాతి పెట్టి ఉన్నాయి. మీరు అటు వెళ్తే ప్రమాదం, ప్రమాదం. హలో హూ స్పీకింగ్? హలో హూ స్పీకింగ్? డ్రైవర్ స్టాప్ ది జీప్. డ్రైవర్ రూట్ మార్చి తూర్పు కొండల పక్కగా కడూరు పోనీ. క్షేత్రంలో సైంధవుణ్ణి చంపడానికి కృష్ణుడు చక్రం అడ్డు వేసినట్టు ఇప్పుడు వీణ్ణి నేను అడ్డు పెట్టుకున్నా. నో నో, డోంట్ మూవ్, డోంట్ మూవ్. మీరొక్క అడుగు ముందుకు వేస్తే వీడి ప్రాణాలు వాళ్ళలో కలిసిపోతాయి. మా జాతకాలని తెలిసిన ఏకైక కీలక వ్యక్తి వీడొక్కడే. వీడి ప్రాణం తుప్పమంటే మీరు చిక్కుల్లో పడతారు, అది మీకే డేంజర్. మైండ్ ఇట్. జరిగిన సంఘటనలో ఈ గుడ్డివాడు ఒక కీలకమైన పాత్ర వహించి ఉండవచ్చు, కానీ శంకరయ్య హత్య కేసులో ఈ కళ్ళు లేని కబోదిని ప్రత్యక్ష సాక్షి అని చెప్పడం డిఫెన్స్ వారి అత్యాశక నిదర్శనం. తన ఆఖరి సాక్ష్యంటూ పైగా ప్రత్యక్ష సాక్ష్యంటూ ఈ బిచ్చగాడిని బోన్లో నిలబెట్టడం డిఫెన్స్ వారి అమాయకత్వం అంటారు. యువర్ ఆనర్, హత్య జరిగిన తర్వాత హత్యా ప్రదేశానికి వచ్చి హత్య కళ్ళారా చూశానన్న గౌరవనీయులు ఎస్పీ గారి సాక్ష్యాన్ని ఆధారం చేసుకుని ప్రాసిక్యూషన్ వారు ముందుకెళ్తున్నారు. ఈ కళ్ళు లేని కబోది హత్య జరగక ముందు నుంచి అక్కడే ఉన్నాడు గనుక ఎస్పీ గారి కళ్ళు ఆయన్ని ఎంత మోసం చేశాయో, ఇక్కడ కూర్చున్న మన కళ్ళు మనల్ని ఎంత మోసం చేస్తున్నాయో ప్రాసిక్యూషన్ వారు ఇప్పటికైనా గ్రహిస్తే. ఈయన నిజంగా గుడ్డివాడు కాడు. ఇంతవరకు కోర్టు వారి కాలాన్ని వృధా చేసినందుకు
క్షమించాలి. విద్రోహం ముఠ అరెస్ట్ అయింది, నా బాధ్యత నెరవేరింది. కనుక నేను ఇప్పుడు బయటపడినా తప్పలేదు. నేను సిబిఐ డిపార్ట్మెంట్కు చెందినవాడిని. రాష్ట్రంలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో నాటు బాంబులు తయారవుతున్నాయని తెలిసి సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన ప్రత్యేక నిఘా విభాగంలో నేను ఒక మెంబర్. ఇక శంకరయ్య హత్యకు సంబంధించి గౌరీ మీది అంతే నాది అని ఒక్క మాట చెప్పు మావా, మీ ఇద్దరి కక్షలు ఐస్ ముక్కలా కరిగేలా చేస్తా. నా కంఠంలో ప్రాణం ఉండగా నేను ఆ మాట చెప్పను. అయితే ఆ ఊపిరిని ఉష్కాకి ఈ పరిస్థితిలో నువ్వు నీళ్ళు తాకూడదు. ఇప్పుడు ఉండదు. సరస్వతమ్మా, మీ అన్న వదిలిని చంపింది నేను కదమ్మా. దుర్మార్గుడు వీరస్వామి, వీరస్వామి. అంతేకాదు, 20 సంవత్సరాల క్రితం జరిగిన సరస్వతీదేవి అన్న వదిలిని హత్య కూడా తానే చేశానని వీరస్వామి ఒప్పుకున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఈ కేసులో ప్రాసిక్యూషన్ వారు ఆరోపించిన సాక్ష్యాధారాలు రుజువు చేయలేకపోవడం వలన డిఫెన్స్ వారు డాక్టర్ సరస్వతీదేవిని నిర్దోషిగా రుజువు చేయడమే కాకుండా అసలు హంతకులు ఆచూకీ బయట పెట్టగలిగిన కారణంగా డాక్టర్ సరస్వతీదేవిని నిర్దోషిగా భావించి విడుదల చేయడమైనది. ఈ కేసులోనే కాదు, అనేక హత్య కేసుల్లో సంఘ విద్రోహక చర్యలతో సంబంధం ఉన్నదని భావించబడుతున్న నరహరి, జగడాల వీరాస్వామి, అతని ముఠాని వారు చేసిన నేరాలను తిరిగి విచారించి తగు శిక్ష విధించడానికి కేసు ఫైల్ చేయవలసిందిగా పోలీసు వారిని ఆదేశించడమైనది. ఇక ఈ లోకంలో మనకు మిగిలింది ఒకే ఒక బాధ్యత, అదే మన రాజా పెళ్లి.